చిన్న వయసులోనే గుర్రం ఎక్కాలనే ఆశ అప్పుడు మేము ఈ ఊరికి రాలేకపోయాం మా ఊళ్ళో గుర్రాలు లేవు ఏదో ఆశపడ్డాం కొంచెం అడ్జస్ట్ చేసుకోమ్మా అప్పుడు గుర్రం ఎక్కకుండా మీ ముగ్గురు తిరిగి వెళ్ళారన్నమాట తెలుసో తెలియకో ఆశపడ్డాం వయసులో ఉన్నాం వేస్ట్ అయిపోకూడదు మనసు పెడితే నిన్ను బాగానే చూసుకుంటాం సరే ఒక్కొక్కరు రండి ఉండండిరా వయసులో చిన్నవాణ్ణి ముందు నేను ఎక్కుతా కాలు ఎక్కడ పెట్టాలమ్మా ఏం చేశారా ఏదో తెలివి చేసి మళ్ళీ ఊరే రావు సార్ ముఖం పగిలితే కానీ బుద్ధి రాలేదా నీకు ముందే బుద్ధుండే కదా గురు వీడు పోలీసులు కప్పకిద్దాం వదలరా ఇక మీద ఏ నేల కాపాడకూడదు పోరా ఏంటి గురు వదిలిపెట్టేశావు వీని పోలీసులు కప్పకించాల్సి మాత్రం లాభం లేదురా దానికి బుద్ధుండ కదా ఎక్కడ మీ అన్న మీ అన్నయ్య కొంచెమైనా బుద్ధుందా టూరిస్టులు వచ్చే చోట ఓ కన్నెపిల్ల గుర్రం తోలుతుంటే వచ్చే వాళ్ళంతా ఊరుకుంటారా రోజు ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా ఇదంతా మీ అన్నయ్య తెలీదు రోజు గుర్రాన్ని తెచ్చి వదిలేసి వాడు ఎక్కడ పోతున్నట్టు
ఎప్పుడు చూసినా ఇలా ఒంటరిగా కూర్చొని నవ్వుకుంటుంటావు. ఏదో ఒక రోజుని నిన్ను పిచ్చాడనుకుని జనం అంతా రాళ్లతో కొడతారు. టైం 4 కావచ్చింది. ఎంతసేపు నాగలతో ఉండాలి? ముందు పొట్లంది. నీకేం పని పాట లేదు కదా, కరెక్ట్ గా టైంకి అక్కడికి వచ్చి తినొచ్చుగా. ఇలా వేళాపాల లేకుండా తింటే నీ ఒంటికి ఏదైనా వచ్చిందనుకో, నేనెక్కడ కష్టపడాలి? ఎక్కడ కొన్నా రుచిగా లేదా? మధ్యాహ్నం వేళ పిల్లలకి ఎన్టీఆర్ గారు గుడ్డు పాలు ఏర్పాటు చేస్తున్నారు. మానబోటి వాళ్ళు కూడా ఏదైనా చేస్తే చేస్తారు చేస్తారు. 3 నెలలు జైల్లో వేస్తారు. పని పాటకు పోవు గానీ గుడ్డు పాలు కావాలా? పూర్వం చూడడం నాకు ఇష్టం లేదు. అది మాత్రం ఇష్టం ఉండదు. 10 సంవత్సరాలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు యజమాని గారి అమ్మాయి ఫోటో చూసుకుంటూ ఉంటావే, ఇది మాత్రం ఇష్టమా? చూడు, నువ్వు నేను అన్నా చెల్లి ఈ విషయం గురించి మాట్లాడుకు, అదొక అమరకావ్యం. ఏ అమరకావ్యమో, ఇప్పుడో చిన్నప్పుడు యజమాని గారి అమ్మాయి నీతో కలిసి చదువుకుంది, ఆ తర్వాత ఆవిడ ఫారెన్ వెళ్ళింది, 10 సంవత్సరాలుగా పిల్ల రాలేదు, అక్కడి నుంచి లెటర్ రాలేదు. కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఆవిడ గురించే కళ్ళకంటావు. నా లవ్ ఉందే డివైన్ లవ్, 10 సంవత్సరాలు కాదు, ఈ జీవితాంతం నేను ఆవిడ కోసం ఎదురు చూసినా కూడా అందులో సుఖం ఉంది. ఒకటి చెప్పనా? ఏమిటి? ఏరోప్లేన్ ఉంది చూసావా? ఎందుకు చెప్తున్నానంటే, ఏరోప్లేన్ ఉంది, నేల మీద పోయేటప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకో, చిన్న దెబ్బ తగులుతుంది. 50 అడుగుల ఎత్తులో వెళ్ళేటప్పుడు కింద పడింది అనుకో, కాలు చేయి విరుగుతుంది, కానీ బ్రతకచ్చు. అయితే నువ్వు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నావు, కింద పడితే అవి పోతావు. నేను ఒకళ్ళు కూర్చునే ఉన్నాను, నీ కంటి కానలేదా? నీ మటుకు నువ్వు పోతున్నావే, ఈరోజు రావడెంత? ఏంటి మ్యాన్ ఇది, ఉదయం నుంచి సాయంకాలం వరకు తోలితే 30 రూపాయలేనా? గుర్రానికి పచ్చగడ్డి కొంటారు కూడా సరిపోయట్లేదే. దానికి నన్నేం చేయమంటావు? వచ్చే పోయే వాళ్ళ కాళ్ళు పట్టుకు తీసుకురావాలా? అసలే మన గుర్రాన్ని చూస్తే వచ్చే టూరిస్టులకు వాంతి కూడా వస్తుంది. నో 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 నో, ఇంత పొగరగా సమాధానం చెప్పకూడదు. వచ్చే టూరిస్టుల కోసం క్యాన్వాస్ చేయడం అనేది ఒక పెద్ద కళ, అది బుద్ధిగా నేర్చుకోలేకపోగా బాధ్యత లేకుండా సమాధానం చెప్తావా? బాధ్యత గురించి నువ్వు చెప్తున్నావా? ఇంత వయసు వచ్చి నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? ఈ బంగ్లా వాచ్మెన్లా కూర్చున్నావా? ఓనర్ గారి డ్రెస్, ఓనర్ గారి పైపు, ఓనర్ గారి షూస్ ఏవైనా ఒక్కడు వదిలిపెట్టావా? పెద్ద టాటా బిర్లా లాగా కూర్చున్నావు. రే, నేను మాత్రమే కాదురా, నువ్వు మన అయ్యగారు బట్టలేగా వేసుకున్నావు. నేనే నీకు మళ్ళీ దొంగతనంగా వేసుకోలేదు, వారిని అడిగి తీసుకుని ఆర్డర్ చేసి వేసుకున్నా. అవును, ఎత్తిపోసుకుంటే ఏమిటి, ఎట్లా మునిగితే ఏమిటి, చెప్పాలంటే రెండూ ఒకటేరా? మాటలకు మాత్రం నువ్వేం తక్కువ కాదు. ఖచ్చితంగా చెప్తున్నానన్నా, ఏదో ఒక రోజు మన ఓనర్ గారు ఫోన్ చేయకుండా సడన్ గా దిగుతారు, ఆ రోజు నీకు వీపు విమానం అవుతాం. ఊటీ, కొడైకెనాల్ ఇటువంటి స్థలాల్లో ఉండే గెస్ట్ హౌస్ వాచ్మెన్లకు అందరికీ ఇదంతా మరి సర్వసాధారణం. ఏమంటే, ఓనర్స్ ఎప్పుడో 6 మాసాలకు ఒకసారి సీజన్లో ఇక్కడికి వస్తారు. అంతవరకు ఇటువంటి ప్రాపర్టీస్ యూజ్ చేయకుంటే తుప్పు పట్టి వేస్ట్ అయిపోతాయిరా, అందుకే నేను తరచుగా యూజ్ చేస్తూ ఉంటాను. దీనికే నువ్వు ఇలా అంటున్నావి, ఆ ఎదురుగా ఉన్న బంగళాలు చూడు ఆ సీన్. వద్దు వద్దు, ఎంత మజా చేస్తున్నారో చూసావా? వాళ్ళని చూస్తే ఎవరైనా బంగ్లా వాచ్మెన్ ను వంట మనిషి అని అనుకోగలరా? వాడు పెట్టి పుట్టాడు, వాళ్ళ అయ్యగారు వంట మనిషిని పెట్టాడు. నేను మన అయ్యగారితో చెప్పాను, అయ్యగారు మీరు ఒక వంట మనిషిని పెట్టండి, మీరు ఊళ్ళో ఉన్నప్పుడు మీ నోటికి రుచిగా వండి పెడుతూ ఉంటుంది, ఏదో మీరు లేనప్పుడు నేను తింటూ ఉంటాను తృప్తిగా అని. బంగారం, నువ్వున్నప్పుడు వంట మనిషి ఎందుకు, ఇప్పుడు వద్దులే పోయన్నారు. నా వంట అంటే వారికి అంత బాగా నచ్చింది. ఇదిగో శృంగారం,
ఇతనికి పుఠం పెట్టినా చీట్లాట వచ్చేట్లేదు. నువ్వు చేయి కలుస్తావా? ఏందా రామస్వామి, చూడ్డానికి బాగా దిట్టంగా ఉన్నావు, ఆడడానికి దమ్ము లేదురా. అరే పోవాయ, నేను దీంతో ఎన్నో విధాలుగా ఆడి చూశాను, కుదరలేదు. నువ్వు వచ్చి మాత్రం ఏం చెప్పతావులే? దేనికైనా ఒక గుండె ధైర్యం కావాలి. పంచమ్మా వస్తున్నాను. రే త్వరగా స్నానం చేసి వచ్చి ఫోన్ దగ్గర కూర్చోరా, నేను వెళ్ళి ఒక ఆట ఆడొస్తాను. నువ్వేం వెళ్ళక్కర్లేదు, ముందు పేపర్ చదువుకో. ఉరివరి నా మాట వినరా. నేను వెళ్ళాలి నాన్న, నాకు చాలా అవసరమైన పని ఉంది. నేను చిట్లాడడం కంటే నీకు ముఖ్యమైన పని ఏమిట్రా? అది ఎందుకు అడుగుతారు? 10 సంవత్సరాలుగా చూస్తున్నాను, అతను రోజు ఇక్కడికి వచ్చి పూలు పెట్టి వెళ్తాడు. ఎవరు చచ్చారో ఏమిటో నాకు తెలియదు సార్. Please, nothing is in our hand. Please, don't cry. Lady son, like at the compound, get it with the auto room on the. ఏదో ఒక రూమ్ లో హీటర్ వేసుకుని కుషన్ బెడ్డెక్కి హాయిగా పడుకోవచ్చు కదా. నాకు చాలు, నువ్వు వెళ్ళి పడుకో. అన్ని ఉండి అనుభవించడం చేత కాదంటే అది నీ దురదృష్టం. ఇప్పుడు ఇది సీజన్ టైం, సడన్ గా మా అయ్యగారు వస్తున్నానని ఫోన్ చేసినా చేస్తారు. నేను లోపల టైర్డ్ గా పడుకుంటాను, ఎందుకైనా మంచిది, ఫోన్ చూసుకోవు. ఓకే, గుడ్ నైట్ సన్. గుడ్ నైట్ డాటర్. అన్నగారు ఇక్కడ సాయంకాలం నుంచి పట్టాలేరు, పువ్వులు పెట్టడానికి వెళ్ళారు. ఒకటి చెప్పనా? చెప్పింది చాలు, మాట్లాడకుండా పడుకో. కాదన్నయ్యా, కిలిపితనం ఒకటి ఉంది, పికిలితనం ఒకటి ఉంది. 10 సంవత్సరాలుగా అమ్మాయి గారు లవ్ చేస్తున్నావే, అది న్యాయం, కిలిపితనం. కానీ ఆ పిల్లేదో చెప్పిందని 10 సంవత్సరాలుగా డైలీ కుక్క పిల్లకు పువ్వులు పెడుతున్నావే, అదే కొంచెం వికలితనంగా ఉంది. ఏ నాటికైనా అమ్మాయి ఫారెన్ నుంచి వచ్చే తీరుతుంది, రైల్వే స్టేషన్ లో నన్ను చూడగానే రాజు అని పిలిచి కౌగిలించుకు తీరుతుంది, అప్పుడు అర్థమవుతుంది మన సంగతి. స్వర్గలోకంలో ఉన్న ఓ బ్రహ్మదేవుడా, ఈ అమాయకుణ్ణి కాపాడే బాధ్యత నీదే తండ్రి. హలో, రాథో చిట్ ఫండ్స్ గెస్ట్ హౌస్, వాచ్మెన్ మిస్టర్ సుంగారం మాట్లాడుతున్నా. మీరెవరండి? మిస్టర్ అని చెప్పకూడదా? సరేండి, రేపటి నుంచి చెప్పను. మీరెవరండి? అయ్యగారా, పెద్ద అయ్యగారా, నమస్కారం అయ్యగారు. కులాసాగా ఉన్నారా? నిన్న రాత్రే మీరు ఫోన్ చేస్తారని అనుకున్నాము. ఏమిటి ఇడియట్ అన్నారా? సర్లేండి, మీరు అనాలి, మేము వినాలి. పాప ఫారెన్ నుంచి వచ్చేసారా? ఓహో, పాప రేపు ఇక్కడికే వచ్చేస్తున్నారా?
అలాగే గత వారమే మా వాడు కారంతా చెకప్ చేసి రెడీగా ఉంచాడయ్యా. ఆరుంబావుగానే స్టేషన్కి పంపిస్తాను. కూడా ఎందరు అమ్మాయిలు వస్తున్నారు? చచ్చా టిఫిన్ రెడీ చేయడానికి అడిగాను. 5-6 మంది ఏమిటి? ఎంతమందినైనా రానివ్వండి, నేనున్నాను, అబ్బాయి ఉన్నాడు, బాగా చూసుకుంటావు. ముందు మీరు పెడతారనుకున్నాను, కాదు నేనే పెట్టానా? సరేనయ్యా. రేపు స్టేషన్ లో మీట్ అయ్యేటప్పుడు మనం వాచ్మెన్ కొడుకువే అమ్మాయి గారితో వెళ్లి ఎలా మాట్లాడాలి అని సంకోచించి భయంతో దూరంగా వెళ్లి నించోకు. ఎంతైనా ఆవిడ ఫారెన్ లో చదివింది. ఆవిడ ఎంతైనా ఫారెన్ లో చదువుకోవచ్చు, భాగ్యవంతనే కావచ్చు, కానీ నువ్వు మగాడివి, అదొకటే చాలు. రేపు నువ్వు ఆవిడ్ని స్టేషన్ లో మీట్ అయ్యేటప్పుడు పెద్ద హీరోకి మళ్ళీ స్టైల్ గా రొమాంటిక్ గా ఒక నడక నడు, దాంతో అదిరిపోయి నీకు సరెండర్ కావాలి. ఓకే? మిస్ రాధా, మీరు? ఐఎమ్ రాజా. రాజా? ఎస్, ఐఎమ్ వాచ్మెన్ సన్ రాజా. ఓ సారీ, ఐ ఫర్గాట్. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, లగేజ్ తీసుకురండి.
మిస్టర్ రాజా లగేజ్ తీసుకురమ్మన్నాను. ఏంటి ఇది, ఐదుగురు వచ్చావు నలుగురుమే ఉన్నాం, డల్లపేది? అది లాస్ట్ స్టేషన్ లోనే కంపార్ట్మెంట్ మారింది కదే, అదిగో అక్కడ చూడు. రండి. మీరు కదా రాధమ్మ, క్లోజ్ అయి ఉన్నారా? నేను కాను. రాధమ్మ ఎవరో చెప్పండి, అంతా ఒకేలా ఉన్నారే. ఏమిటి వాచ్మెన్ అంకుల్, నన్ను గుర్తుపట్టలేదా? మీరే రాధమ్మ, నేను అప్పుడే అనుకున్నాను మీరంతా మాదిరిగా ఉన్నారని. క్లోజ్ అయి ఉన్నారమ్మా? క్లోజ్ అనే, మీరెలా ఉన్నారు? బాబు గారు రేవులు బాగానే ఉన్నావమ్మా? అవును, మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉండాలి కదా. పాప? అరేనేనేనే, మా అమ్మాయి. మీకు ఎంత జ్ఞాపశక్తి ఉందండి, పాత మళ్ళీ మర్చిపోలేదే. నా కూతురు మీ అంత ఎదిగిందమ్మా, గుణం తోడానికి వెళ్ళింది, సాయంత్రం వస్తుంది. మా అబ్బాయి చూసారా రాజా, చిన్న వయసులో మీతో చదివాడు, ఎంత పెద్దవాడయ్యారో చూసారా? ముందు నేను వారిని గుర్తుపట్టలేదు, తర్వాత వారే చెప్పారు. ఓహో, ఏమ్మా పార్లర్ పద్ధతులన్నీ ఎట్లా? కొందరు అమ్మాయిలు దిగంబరంగా తిరుగుతారట. ఇక్కడే మాట్లాడుతుంటే ఎలా? మేమందరం స్నానం చేసి టిఫిన్ చేద్దా? అవునవును, అది ముఖ్యం. రండి 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 రండి. ఏ వాట్ ఇస్ దిస్ యా రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ కాట్ ఇట్ టు ద టైమ్ యూ బీన్ రెడీ. ఓకే లగేజ్ తీసుకురండి. వాచ్మెన్ అంకుల్, మా ఫ్రెండ్స్ అంతా హిల్ స్టేషన్ రావడం ఇదే ఫస్ట్ టైం, అందుకు నేను వాళ్ళకి ఊరంతా చూపించాలి. అలాగే చూపించండి. నేను ఈ ఊరు వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు సడన్ గా ఎలా చూపించగలను? అవునవును, చిన్న వయసులో ఊరు వదిలి వెళ్ళిపోయారు, ఇప్పుడు పెద్ద తిరిగి వచ్చారు. చూపించాలంటే చాలా కష్టం, ఏమంటే అన్ని చోట్లు మర్చిపోయి ఉంటారు. అప్పుడు పని చేయండి, మాకు మంచి గైడ్ ని అపాయింట్ చేయండి. గైడా? మా అబ్బాయి ఉండగా గైడ్ ఎందుకండి? ఓహో, మీ అబ్బాయికి అన్ని చోట్ల తెలుసా? మరి తెలిసేవిటి, వాడికి ఈ ఊళ్ళో తెలియని చోటే లేదండి. ఈ రోజు మీ అందరినీ వాడు తీసుకెళ్లి చూపిస్తారు, చూడండి, అమాంతో అదిరిపోతారు. మిత్రమా, ఇది నీకు పరీక్షా సమయం, అందువల్ల మొదట వచ్చే ఓటము చూసి నువ్వు కంగారు పడరాదు. విజయం నీకు దగ్గరలోనే ఉంది, ఆ నమ్మకంతో నువ్వు పోరాడితేనే అనుకున్నది నెరవేరుతుంది. నీ చిన్నతనం నుంచి పెంచుకున్న స్నేహాన్ని, చేసిన ఉపకారాన్ని కొందరు మర్చిపోవచ్చు, అందువల్ల నిన్ను ద్వేషించవచ్చు. కానీ కాలగమనంలో నీ మంచి మనసు వారు అర్థం చేసుకుని మళ్లీ మనసు మారి నీతో పూర్వంలాగానే కలిసిపోతారు. ఆ రోజు వచ్చే వరకు ఓర్పుతోనే ఉండాలి. బెజవాడ కనకదుర్గమ్మ, తిరుపతి శ్రీనివాసుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సిన ప్రదేశాలే ఉన్నాయి. లేక్ ఏరియా, బోట్ హౌస్, గోల్ఫ్ కోర్స్, తొడపిడ పీక్, ఇంకా చాలానే మర్చిపోయాను. ఇప్పుడు మనం ఏ చోటుకి వెళ్తున్నాం? ఈ రోజు ఐ థింక్. ఏ మిస్టర్ రాజా, మన స్కూల్కి రెగ్యులర్ గా ఈ పక్కగా వెళ్ళేవాళ్ళం. విజయం నీకు దగ్గరలోనే ఉంది, ఆ నమ్మకంతో నువ్వు పోరాడితేనే అనుకున్నది నెరవేరుతుంది. స్కూల్కి ఈ పక్కగా వెళ్తాం? ఎస్ ఎస్, ఈ పక్క నుంచి మేడం. హలో, ఏమిటండి ఇది, బండి సడన్ గా స్పీడ్ ఎక్కింది? నిన్నంత నాటు బండి అన్నారు, అందుకే ఈరోజు స్పీడ్ గా అడుతుంది. అది సరే. ఏ, నిన్న మన రూమ్ లో ట్యూబ్లైట్ సరిగా వెలిగిందా? ఏమి, ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ పిక్చర్స్ అన్ని సెన్సార్ చేస్తున్నారు ఫారెన్ల. ఎలా, వాళ్ళ దృష్టిలో సెక్స్ సర్వసాధారణం, మన ఊర్లోనే ఆవు అంటే కట్ చేసి పరస్తారు. సరేలే, వాళ్ళ కల్చరు మన కల్చరు ఒకట. సరేలేవి, సెక్స్ కట్ చేస్తే ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ బ్రూసిల్ పిక్చర్ చూశాను, ఫారెన్ లో ఉన్న మంచి ఫైట్ అన్యాయం కట్ చేశారే, చాలా భయంకరంగా ఉండుంటుంది, అందుకే కట్ చేశారు. అవును, నువ్వు బ్రూసిలి పిక్చర్స్ అన్ని చూస్తావా? ఆఫ్ కోర్స్, ఐఎమ్ క్రేజీ ఆఫ్టర్ హిమ్. వాట్ ఫైట్స్, యాక్షన్, ఎక్స్ప్రెషన్. నిజంగా చెప్తున్నాను, బ్రూసిలి పోవడం సినిమా లోకానికి ఒక పెద్ద లాస్. ఐఎమ్ ఆల్సో బ్లాక్ బెల్ట్ 1981. హూ ద కై? ఇతను కొంచెం లూజ్ అనుకుంటాను. పోయి, లీవ్ హిమ్. చెప్పడం మర్చిపోయాను, ఇక నెక్స్ట్ వీక్ హాస్టల్స్ జరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఉండి చూసి వెళదాం.
అవునవును, ఊటీలో హార్స్ రేసెస్ చాలా ఫేమస్. అవునే, ఇక్కడ జరిగే ప్రతి గుర్ర పందానికి మా నాన్న తప్పకుండా వస్తారు. అబ్బా, రేస్ టైం ఇక్కడ జాకీస్ కి ఎంత రెస్పెక్ట్ తెలుసా? గెలిచిన జాకీల్ని ఈవెన్ లేడీస్ కూడా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటారే. ఇన్ 1979 అండ్ 80 ఐ వాస్ ది బెస్ట్ జాకీ హియర్, బట్ నే ప్రేమగా పెంచుకున్న గుర్రం చచ్చిపోయింది. ఆ తర్వాత నే గుర్ర పందాలే మానేశాను. నీ చెప్పినట్టు లూజేనే. రాజమ్మ, వీళ్ళంతా కారులోనే ఉండనండి, మీరు మాత్రం దిగి నాతో రండి. నేనా? అవును. అక్కడేముంది? రండి, మీకు ఒకటి చూపిస్తాను, రండి. రండి రాజమ్మ, రండి. ఏమిటి, శ్మశానానికి తీసుకొచ్చాడు? అది మా అందరిని వద్దంటున్నాడు, నిన్ను మాత్రం ఒంటరిగా పిలుస్తున్నాడు. ఎందుకే? తెలీదే, అంతా అయోమయంగా ఉంది. వద్దే, అతను అప్పుడే అదో విధంగా నవ్వాడు. అతను నమ్మి నువ్వు వెళ్ళొద్దు. పర్వాలేదే, ఏం జరుగుతుందో వెళ్ళి చూసొస్తాను. దిగు. అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, మనమంతా కలిసి వెళ్దాం. సరే, దిగండి. మెల్లగా మెల్లగా, జాగ్రత్తగా రండి. మీరంతా అక్కడే ఉండండి, మీరు మాత్రం రండి. ధైర్యంగా వెళ్ళవే, మేమంతా ఉన్నాగా. వెళ్ళవే, ఏం చూపిస్తాడో చూద్దాం. రండి రాధమ్మ. తీసుకోండి, ఇక్కడ పెట్టండి. అయ్యయ్యో, అలా కాదండి, పట్టుకొని చెప్తాను. ఇలా కూర్చొని ఇక్కడ పెట్టండి. ఓకే, పెట్టండి, కళ్ళు మూసుకోండి. చాలా? చాలా, లేవండి, పదండి. ఇదెవరు, మీ మదరా? కాదు కాదు, టామీ, యువర్ లిటిల్ టామీ, చిన్న కుక్కపిల్ల. కుక్కపిల్ల? అవునండి, 10 సంవత్సరాల పూర్వం మీ కుక్కపిల్లని ఇక్కడే సమాధి చేశారు. మీరు ఈ ఊరు విడిచి వెళ్ళేటప్పుడు రోజు నన్ను ఫ్లవర్స్ పెట్టమన్నారు. ఇన్ని సంవత్సరాలుగా నేను డైలీ ఇక్కడ ఫ్లవర్స్ పెడుతూనే ఉన్నా. వాచ్మ్యాన్, కమియర్, కమియర్. ఏంటి బాబు, నే 10 ఏళ్ళుగా ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ పెడుతున్నాగా, అది వీరితో చెప్పు. అవునండి, నేను 10 సంవత్సరాలుగా చూస్తున్నా, డైలీ నేను ఇక్కడికి వచ్చి పూలు పెట్టి వెళ్తుంటారు. సచ్చింది ఎవరో నాకు తెలియదు, నేనే అడుగు. ఓకే ఓకే, యూ కెన్ గో. మీరు చెప్పారని చెప్పి చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నేను డైలీ ఫ్లవర్స్ పెడుతూనే ఉన్నా. డోంట్ మెన్షన్. కానీ ఇంకెప్పుడు ఇలాంటి తెలియదు, ఒక పని చేయకండి. అది కాదండి, మీరు చిన్న వయసులో ఎవరు విడిచి వెళ్ళేప్పుడు డైలీ ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ పెట్టమని నా దగ్గర ప్రామిస్ కూడా తీసుకున్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చి. చుప్పిట్లా మాట్లాడకండి, ఏదో చిన్న వయసులో మాట వరుసకు చెప్తే దానికి ఇన్నేళ్ళుగా కుక్కపిల్లకు ఫ్లవర్స్ పెడతారా? మిస్టర్ రాజా, మీ నాన్న ఉదయాన్నే చెప్పారు మా వాడు మీ అందరినీ తీసుకువెళ్ళి అదరగొడతాడని. నిజంగానే అదరగొట్టాడే. ఏమండి, ఇంకా పిల్లి, బాతు, చిలక ఏమైనా ఉన్నాయా? అబ్బా, డూడు బస్ వల్ల పలాడించకండి. రండి, ఏమైనా మంచి లొకేషన్స్ చూపించండి. నువ్వు ఊహించుకున్నట్టే ఆవిడే నీ గురించి ఊహించుకున్నా. అది సరేనమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చావు లేదా? ముందు నేను అడిగిన దానికి బదులు చెప్పనయ్యా. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామ్మా. అయ్యో, నాకు జ్వరం వచ్చిందే నీ వెళ్ళ కదా. నేనేం చేశానమ్మా? నువ్వేం చేసావా? ఎన్ని సంవత్సరాలుగా రాధమ్మని మనసులో ఆరాధిస్తున్నావు, ఈ రోజు నువ్వు అనుకున్నట్టు ఆవిడ నీతో మాట్లాడకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించాను. ఆ భయంతోనే నాకు జ్వరం వచ్చింది. చెప్పనయ్యా,
ఆవిడితో సరిగా మాట్లాడిందా? ఆవిడ కూడా నిన్ను నిజంగా ప్రేమిస్తుందా? నేను అనుకున్న దానికంటే ఎక్కువే. ఆవిడ వేరే విధంగా ఉన్నారులే. వేరే విధంగా అంటే? అదే రైల్వే స్టేషన్ లో నన్ను చూడగానే అందరి సమక్షంలో రాజు అని పిలిచి కౌగిలించుకున్నారు. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమే కదా? నాకోసం అబద్ధం ఆడడం లేదు కదా? ఏది నా మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు చెప్పేది నిజమే కదా? ఏంటమ్మా నువ్వు దీనికోసం నువ్వు ప్రమాణం చేయమంటావు? నువ్వు నమ్మవని తెలిసే నేను ఒకటి తీసుకొచ్చా. ఈ రోజు నేను ఊరు చూపిస్తున్నప్పుడు జంటగా కలిసి ఇద్దరు ఒక ఫోటో తీసుకున్నాం. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇది మంచి మనసు కనుకే దేవుడు నీకు ఇలాంటి మేలు చేశాడు కదన్నయ్య. ఇదిగో. ఏంటమ్మా? నువ్వు అనుకున్న విధంగా జరగాలని శ్రీనివాసుడి గుళ్ళో, ఈశ్వరుడి గుళ్ళో అన్ని గుళ్ళకు వెళ్ళి మొక్కుకొచ్చాను. పెట్టుకో. అరే అలా కాదు, ఇలా రాసుకోవాలి. నోర్తిరా, చెప్పడం మర్చాను. అన్నయ్య, నువ్వు రేపే ఊరవతల గుడికి వెళ్ళి 50 సార్లు అంగప్రదక్షిణం చేయాలి. అంగప్రదక్షిణ? అదే అన్నయ్య, తడిగుడ్డలు కట్టుకుని గుడి చుట్టూ దొర్లుకుంటూ వెళ్తారే, అదే 50 సార్లు చేయాలి. ఉదయం వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. రేపు వద్దులేమ్మా, ఇంకో రోజు వెళ్దాం. అయ్యో, ఇది దేవుడి విషయమే మరి. పర్వాలేదమ్మా, ఎప్పుడైనా ఇంకో రోజు వెళ్దాం. అవును, నాన్న ఎక్కడికెళ్ళాడు? అయ్యో, ఈ టైంలోనే నాన్న బయటికి వెళ్ళాడే. రాధమ్మ నిన్ను లవ్ చేసే విషయం నాన్నకు తెలిస్తే ఎంత పుంగిపోతాడో తెలుసా? నాన్న వచ్చిన వెంటనే ఈ విషయం చెప్పాలి. నాన్న ముఖంలో సంతోషం చూసావంటే అయ్యో బాబాయ్. మై సన్, మై సన్. నువ్వు పుట్టినప్పుడైనా గమనించాను, నీ ఒంట్లో అన్ని చోట్ల పుట్టు మసలేరా? నే సందేహపడి నీ సరిపోయింది. చూడమ్మా, ఈ రోజు ఉదయం నుంచి ఆ పిల్ల అంకులు 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 అని అంటూ 90 సార్లు పిలిచింది. అప్పుడు నాకేమీ అర్థం కాల. ఇప్పుడే నాకు అన్ని విషయాలు అర్థమైనాయమ్మా. నాన్న, మనం ఇప్పుడే వెళ్ళి ఉదయం చూసొద్దామా? అలాగేనమ్మా. నాన్న, రాధమ్మ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరికీ ఈ విషయం తెలియకూడదని చెప్పారు. అందుకని మీరిద్దరు తెలిసినట్టు బయటపడకండి. అవునవును, తెలిస్తే నలుగురు కళ్ళు కొట్టుకుంటారు, వెంటనే చెరుపు చేయాలనుకుంటారు. నేను తెలిసి తెలియనట్టు కూరుకుంటాను. అమ్మా, రేపటి నుంచి వీడికి ఈ కాఫీ టీలన్నీ ఇవ్వకమ్మా. బోర్న్విటా, హార్లిక్స్, ఇటువంటి మేల్ రకం ఐటమ్స్ అన్ని ఇవ్వు. ఏమిటి హార్లిక్స్, బోర్న్విటా, వీటన్నిటికీ మనకు డబ్బు వస్తే వసతే. రేపు చూడు, మన ఇల్లే తలకింద అవుతుంది. 1, 2, 3. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 1, 2, 1, 2, 1, 2. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, రండి. సారీ, మీరేదో ముఖ్యమైన విషయం రాసుకుంటున్నట్టున్నారు, నేను వచ్చి డిస్టర్బ్ చేశానా? నో, మీ మ్యాటరే రాస్తున్నాను. నా మ్యాటరా? అవును, నిన్న మార్నింగ్ గ్రేవియర్డ్లో జరిగిన కామెడీ. ఎప్పుడో చిన్న వయసులో చెప్పానని 10 సంవత్సరాలుగా కుక్క పిల్లకు ఫ్లాస్ పెడుతున్నారే, మీది నిజంగా ఒక పెక్యూలియర్ క్యారెక్టర్. ఇంకా చిన్న వయసులో మన మధ్య ఎన్నో సంఘటనలు జరిగాయి, అవన్నీ మర్చిపోయారులేండి. ఏమిటవి? అది అప్పుడంతా మీకు నేనంటే ఎంతో ఇష్టం. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాతోనే వెళ్ళేవారు, నాతోనే వచ్చేవారు. అప్పుడు నైట్లో మీరు నాతోనే అవుట్ హౌస్లో పడుకునేవారు, మీ ఫాదర్ వచ్చి రాత్రిలో మిమ్మల్ని తీసుకెళ్లేవారు. ఇంత ఎఫెక్షన్గా పెరిగావు, కానీ ఒక ఇన్సిడెంట్ నాకు జ్ఞాపకం లేదే. మీరు సరిగ్గా ఆలోచించలేదు, అందుకని మర్చిపోయారు. నేను ఎప్పుడు అదే తలుచుకుంటుంటా. చూడండి, చిన్న వయసులో మన ఇద్దరం తీసుకున్న ఫోటోలను భద్రంగా దాచాను. ఇలా ఇవ్వండి. అదేమో పుట్టినరోజు నాడు నేను మీరు తీసుకుంది, అదేమో స్కూల్ స్పోర్ట్స్ అప్పుడు మీరు ఫస్ట్ వచ్చారు, నేను సెకండ్ వచ్చాను అప్పుడు తీసింది, అదేమో స్కూల్ డ్రామాలో నేను మీరు కలిసి నటించాం కదా అప్పుడు తీసింది, ఇది కూడా స్కూల్లో స్పోర్ట్స్ టైంలో తీసిందేనండి. ఆ ఫోటో ఏమనండి, లేక్ దగ్గర 5 రూపాయలకు 2 అని చెప్పి ఒక అతను తీస్తాడే, అక్కడ తీయించిందండి. ఎవరు? నేనా? అవునండి. ఏమిటి డ్రెస్ ఎంతో మాదిరిగా ఉంది. అయ్యయ్యో, అది డ్రెస్ కాదండి, చిన్న వయసులో మీరు పాపాయిగా ఉన్నప్పుడు డ్రెస్ లేకుండా తీసిన ఫోటో. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, అది ఇప్పుడు చూస్తే బాగుంటుందని నేనే ఇంకుతో డ్రెస్ వేశాను. మిస్టర్ రాజా, నా ఆల్బంలో ఉన్న ఫోటోస్ అన్ని లేటెస్ట్ గా తీసినవి, చిన్ననాటి ఫోటో ఒకటి కూడా లేదు. ఇవి నా ఆల్బంలో ఫిక్స్. అలాగే ఉంచుకోండి, అందుకనే కదా ఇంత కష్టపడి భద్రంగా దాచించాను. మీ ఆల్బంలో ఫిక్స్ చేసుకోండి.
so nice of you. Don't mention at all. Usha, Rani, Mary, Priya. Swaragarande. Ayayyo, vahal nandu kandikari pili saru. Kaadu kaadu, vahal kivani chusthu chala comedy ka unntundi. Hey. Chinnavaisilo nene ela unde danna telsa? Andarla dress like unda unntundi. Hey, idiot. Adikade, chinnavaisilo chesina photos okay. Nene chusthu ne. Unde yame anta chodadda? Idi na birth rake chesina photo. Parvale de, chinnavaisilo ne andanga unna. ఇది స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చినప్పుడు తీసిన ఫోటో. ఇందులోనే భోజనంలో ఫస్ట్. ఇది లేకేరే దగ్గర 5 రూపాయలు 2 ఫోటోలు చేస్తారు చూడు అక్కడ తీసుకుంది. ఓ yes అది నేనే. ఇది స్కూల్ డ్రామాలో తీసిన ఫోటో. నువ్వు యాక్ట్ చేసావా? చూడలే వెరీ ముఖం. నేను చాలా అందంగా ఉన్నాను కదా. అందమైన ముఖం. ఆ ఇది కూడా స్పోర్ట్స్ లో తీసింది. స్పోర్ట్స్ ఫోటో చూడలేనా? అందులో సెకండ్ వచ్చింది నేనే. ఆ పక్కన నుంచి చాలా అందంగా ఉంది కదా. ఇన్నాళ్ళు దాచి ఉంచి అది నేను. తీసుకోండి మిస్టర్ రాజా. ఏ ఇవన్నీ ఆల్బంలో ఫిక్స్ చేయండి. ఇక్కడ పట్టుకోండి మిస్టర్ రాజా. స్లో స్లో మెల్లిగా, స్క్రాచెస్ పడకూడదు. మెల్లిగా మెల్లిగా నిదానంగా తీసండి. ఏమిట్రా ఇది కొత్తవి అంతలోనే ఇంత డస్ట్? నానా ఓ రా మై సన్, ప్లీజ్ మోర్ నాట్ ఫర్నిచర్. అన్ని సరికొత్తవి, బాగున్నాయా సామాన్లు? ఇవన్నీ ఎవరివి? ఎవరివి? నాటి బాయ్, నీ భవిష్యత్తు కోసం అని 7,000 రూపాయలు విసిరి కొట్టి సరికొత్తవి కొనుక్కొచ్చాను మై సన్. వెళ్ళకూడవా? ఇవన్నీ కొనడానికి నీకు ఎక్కడ డబ్బు? ఇంకా చిన్నపిల్లలా ఉన్నవి, మనలో లక్ష కోడలు ఉండొచ్చు. అవన్నీ లారీ డ్రైవర్ క్లీనర్ వేల ముందు మాట్లాడడం తప్పు కదా. అదంతా అనవసరం. నీకు డబ్బు ఎక్కడ? ముందు చెప్పు. చెప్తా, లోపలికి వెళ్ళి వివరంగా చెప్తాను. ముందు వాళ్ళ అకౌంట్ ఫినిష్ చేసి పంపించేద్దాం. ఓకే. ఏ మ్యాన్, ఆ లారీ బడుగు ఇతని కూలీ డీజిల్ కూలీ టోటల్ ఎంత? 175 రూపాయలు. 175? కొంచెం ఎక్కువ కదా. లేదు సార్, డీజిల్ మీద దగ్గరికి ఇది కూడా లేదంటే గిట్టుబాటు కాదు. ఎస్ ఎస్, ధరలు మండిపోతున్నాయి పాపం. పేదవాళ్ళు మీరేం చేయగలరు? ఇందులో 200 ఉన్నాయి, తీసుకో. సంతోషమేనా? చాలా సంతోషం. కమాన్ మై సన్, ఇంట్లోకి వెళ్ళి వివరంగా మాట్లాడదాం. కమాన్ సన్. ఖను, మీట్ మై సన్ మిస్టర్ రాజ్. నమస్తే, మాది నామ్ ఖాదర్ జంగ్ ఖాన్. మీకి లవ్ స్టోరీ అంతా మీ బాప్ మాకి చెప్పినార్. ఖాన్ బహుత్ ఖుషితో మీది బాబుకో 25,000 అప్పు ఇచ్చాడు. 25,000? నేను 50,000 అడిగాను, కానీ ఖాన్ దగ్గర టైం కంత లేనట్లుగా ఉంది. మిగతాది వచ్చే మాసం ఇస్తానన్నాడు ఖాను. టీకాయ్ టీకాయ్. ఏందన్న, అప్పు చేసే ముందు నాకు మాట చెప్పకూడదా? చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్తే నువ్వేం చేస్తావో తెలుసుగా. తిన్నగా నువ్వు రాజ దగ్గరికి వెళ్తావు, మా ఫాదర్ ఫర్నిచర్ కొనాలన్నారంటావు, ఆవిడ వెంటనే 50,000 లక్షలు తీసి ఇస్తారు. అందువల్ల అవమానం ఎవరికి? నాకు కదా. ఏం ఖాను, నేను చెప్పేది ఏమిటంటే అప్పు చేసేయడం మా స్టేటస్ రేజ్ చేసుకోవాలి. రేపు బియ్యం క్లింటో నాకు మర్యాద ఉంటుంది. అవునా? ఏమిటి రాజా? రాజా, హే మిస్టర్ సుంగారం, మీది బేటా ఏదో ఫీల్ అవుతున్నాడు. మరేం లేదు, రాధకి డబ్బు ఉన్నప్పుడు మనం ఎందుకు అప్పు చేయాలి అని ఫీల్ అవుతున్నాడంతే. డోంట్ వరీ రాజా, నీకు రేపు పెళ్లి జరగబోతుంది, వెంటనే పైసా తిరిగి ఇచ్చేస్తావు, దట్స్ ఆల్. వాడు ఫీల్ అయితే మనకేమిటి నూరా ఖాను? అదృష్టం అందరం ఎక్కుతుంటే బుద్ధి బురదలోకి రాగుతుందట. ఓకే మిస్టర్ సుంగారం, మాకి రేపు టైం ఉంటే తిరిగి మళ్ళీ వస్తాం. ఏమయ్యా ఖాను, ఎవరితను చేతులు కట్టేసి నీ మోటార్ బైక్ కట్టిపడేశావు? అరే ఈతగాడు 3 మాసాలకి ముందు వడ్డీకి మా దగ్గర పైసా తీసుకున్నాడు, వీడికి డబ్బు కట్టలేదు, ఖాన్ కట్టాడు. అవును, ఎక్కడికి వీడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నావా? నై, మాది ఇంట్లో ఒక రూమ్ లో కట్టి పడేస్తాం. ఓహ్, పస్తులు పెట్టగయ్యా, పాపం వీడు చచ్చిపోతాడు. నైజీ, 4 రోజులకి ఒకసారి తిండి పెడతాం, కొడతాం, మళ్ళీ పస్తు పెడతాం. మంది ఎవరు? పెద్ద మనిషిని అడుగుతుంటే నోరు తెరిచి మాట్లాడవేంటి? లేదే, అప్పుడు ఎందుకు నీకు అప్పు? అసలు అప్పు తీసుకుంటే సంపాదించి తిరిగిచ్చే శక్తి కావాలి, లేదా సంపాదించి ఎవరైనా పెట్టించితే వారితో సంబంధం చేసుకునే యోగ్యమైన ఉండాలి. ఇవి రెండు నీకు లేవుగా, నీకెందుకు అప్పు? తీసుకుంటావా? కాను, వీడేం చెప్పేది అర్థమై కావడం లేదే. ఈ రోజు హీడికి పట్టిన గతి రేపు మీకీ పడుతుంది అని వాడు అంటున్నాడు.
It must be like this. Come on. Yeah! Yeah! Woo! ఇదంతా తప్పండి. మాస్టర్ వెళ్ళమంటారా? ఇలా చూడండి, వాళ్ళ చేతికి చిక్కామంటే మనం చంపేస్తారు. చెప్తే వినండి. మీరు ఊరుకోండి రాజా, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆయన వెళ్ళిపోతారు. లుక్ హియర్ గర్ల్స్, చేతికి చిక్కారంటే పేపర్ తీసేస్తాను. మేము అక్కడికి వస్తే కళ్ళు పీకేస్తావు. అయినా చూడు, ఈ రోజు మీ టైం సరిగ్గా లేదనుకుంటాను. ఎవడైనా వెళ్ళి ఈడ్చుకుంటారా? ఇందుకనే నేను అప్పుడే చెప్పాను, ఇదంతా తప్పని. నాకు అప్పుడే తెలుసు, ఏదో రిపేర్ అయింది. పెద్దవాళ్ళు చెప్పారు చెరపకురా చెడేవు అని. అయ్యో, నీతో తర్వాత ముందు కాల్ చేయండి. ఎవరు జూడో తెలుసని చెప్పారు? ఎవరు ఎవరే అన్నది? ఇది ఇదే ఇదే. అది కూడా పర్వాలేదండి, ఇది కళ్ళు పీకేస్తానండి. అరే మాస్టర్ వస్తున్నారా? గెట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ, కమ్ ఆన్ గెట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సార్, ఏదో తెలియక తప్పు చేశారు, ఇక మళ్ళీ తప్పు చేయరు, వదిలేండి సార్. నువ్వెవరు మ్యాన్? డ్రైవర్ సార్. యూ కీప్ క్వైట్, కమ్ ఆన్ గెట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సార్, తప్పును ఒప్పుకున్నారు కదా, వదిలేచ్చు కదండి. ఏంటి మ్యాన్ వదిలేది? ఇదే తప్పు మేం చేస్తే నువ్వు వదులుతావా? ఆడపిల్లల వీళ్ళు ఎన్ని మాట్లాడారు, అంతా దిగి 8 మైల్స్ మాతో పరిగెత్తాలి. సార్, కావాలంటే వాళ్ళకి బదులు నాకు పనిష్మెంట్ ఇవ్వండి, వాళ్ళని వదిలేయండి. ఓహో, వీళ్ళందరి కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావా? అప్పుడు ఒక పని చెయ్యి, నువ్వు 16 మైళ్ళు పరిగెత్తు. ప్లీజ్ రాజా, 16 మైళ్ళేగా, ఎలాగో పరిగెత్తేయండి. మేము మీ వెనకాలే వచ్చి కార్లో పికప్ చేసుకుంటాం. మీ తోడు పుట్టినవాళ్ళు అనుకుని ఈ పనిష్మెంట్ అనుభవించండి. ఏంటి సార్, ఆడపిల్లలకు పనిష్మెంట్, నాకు అదేనా? వేరే ఏదైనా చెప్పండి. అరే రే రే రే, నువ్వు మొగాడివిగా, అప్పుడు ఒక పని చెయ్యి, నా స్టూడెంట్ ఎవరితోనైనా ఫైట్ చెయ్యి, విన్ చేస్తే అలాగే పోవచ్చు. ఫైట్ చేస్తావా? ఏంటి సార్ ఇది, చేసిన తప్పు ఒప్పుకున్నాం, దీనికి పోయి ఫైట్ చేయమంటున్నారే. చూడు మిస్టర్, నువ్వు మొగాడిని అన్నావుగా, ఒకటి ధైర్యం ఉంటే ఫైట్ చెయ్యి, లేదా వాళ్ళు పరిగెత్తని. ఏమంటావు? ఏం సార్, మీకు బాగా కరెక్టే తెలుసునని పాప నా డ్రైవర్ నవ్వుమారు పరుస్తారా? ఇలా చూడండి, తప్పు చేసింది మనం, మనం పరిగెడతాం, రండి. రాధమ్మ, యూ ప్లీజ్ వెయిట్, ఐ విల్ ఫైట్ విత్ హిమ్. మిస్టర్ రాజా, ఇంట్లో రానని చెప్పొచ్చారా? ఇది కరాటే సార్. ఆఫ్ కోర్స్ ఐ నో దట్. ఏమిటండి అది? మై కరాటే డ్రెస్. మీరంతా గ్రౌండ్ లో వెయిట్ చేయండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. మీరు కూడా అక్కడ వెయిట్ చేయండి. ఓకే 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 ఓకే, కమాన్ కమాన్. ఏమి వెళ్తున్నారే, తిరిగి వస్తారా? చచ్చా, ఎంత గంభీరంగా మాట్లాడి వెళ్ళారు, డ్రెస్ చేసుకొచ్చేస్తారు, రండి మనం పోదాం. నేను ఫైట్ చేస్తాను. కాదు మాస్టర్, నేను ఫైట్ చేస్తాను. వద్దు మాస్టర్, ఎవరు అక్కర్లేదు, నేను చాలు. ప్లీజ్ వెయిట్, ముందు వాణ్ణి రానివ్వండి. ఏమిటో ఇది, డ్రెస్ కొత్తగా ఉంది, లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. కరెక్ట్, ఇవాళ ఏదో పెద్ద కామెడీ జరగబోతుంది. ఏమి పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? నోరు మూసుకోండి. ఇదిగోండి, మీరు పెట్టుకోండి, మీరంత దూరంగా ఉంచండి, ఆ పక్కన ఉండండి. మాస్టర్ నైస్, ఆల్ ఆఫ్ యూ గో బ్యాక్.
మిస్టర్ రాజా ఇప్పుడు కూడా ఏం మించిపోలే మేము 8 మైల్స్ పరిగెడతాం మీరు Careful. Thank you very much. ఏవిడి మాస్టర్ ఒకరితో ఫైట్ చేస్తే సరిపోతుందన్నారు ఇప్పుడు 5-6 మందిని పంపించారే ఇది కొంచెం కూడా న్యాయం కాదు నో 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 నా స్టూడెంట్స్ కి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అందుకే పంపించాను Really great, Raja. Thank you. You are super. Thank you. Me anukone ledu. Thank you. Meeren cheppaledi. Nizam cheppalante enta kaalam me memmalle lose anukunnam. Kani ippude telusindi. Meeru nisanga oka vishayam unna lose. Barbar Balram andi. Oh, Barbar Balram. Raj pettane moonum paavala. Idigo. Next. Kaaya gola kaalam andi. Kaaya gola kamalamma. Idigo undi. 950. తీసుకో నెక్స్ట్ తలపాకుల తయారమ్మండి తలపాకుల తయారమ్మ 1.50 ఇదిగో లక్ష్మి ఏనానా ఇలా రామ్మా పచారీ కొట్టుకి ఎంత డబ్బు ఇవ్వాలని చెప్పావు తల్లి పచారీ కొట్టుకి ఎంత ఇవ్వాలంటే 22 రూపాయలు చిల్లర ఇవ్వాలి ఓ 22 రూపీస్ వాడి పేరు పానకాలు కదూ అవును ఏమిటి నాన్న ఇది వాడి పేరట చెక్కు రాస్తానమ్మా చెక్కా అది సరే నన్ను గొడుగు పట్టమంటావా ఎందుకు అది కాదు నువ్వు చేసే ఘనకార్యానికి గొడుగు పడితే చాలా బాగుంటుంది అంటున్నా నో 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 నువ్వు నన్ను ఎగతాడి చేస్తున్నావు మరి ఇంకేమిటానా కాయగూరల వాళ్ళకి పచారీ కొట్టు వాళ్ళకి వీళ్ళందరికీ చెక్కులు ఇస్తారా మర్యాదగా డబ్బిచ్చి పంపించొచ్చు కదా అమ్మా మన బోటి పెద్ద వాళ్ళు చెక్కులు ఇస్తేనే అందం అదే రెస్పెక్ట్ చివరికి ఏమవుతుందో ఏమిటో లక్ష్మి లక్ష్మి అమ్మో వదిలి పిలుస్తుంది నేను వెళ్ళొస్తానమ్మా అవును వదిలి పిలిస్తే వెళ్లాల్సిందే చూడమ్మా మీ వదిలికి ఖర్చు కావాలి డబ్బు కావాలంటే అడిగి తెలుసుకో చెక్కు రాసిద్దాం బాహుగారిని మనం ఎలా అడగాలని బాగువాదం పడుతుందో ఏవో ఇప్పుడు వడ్డీ లేకుండా ఇద్దాం తర్వాత అసలు వడ్డీతో సహా మొత్తం లాగేసుకుందాం మీ అన్నయ్య ఇంట్లో ఉన్నారా లేడు బయటికి వెళ్ళాడు మీ అన్నయ్యకి జ్ఞాపక శక్తి ఎక్కువ అనుకుంటాను 2 రోజులైన చీర కావాలని అడిగి ఇంతవరకు తేలేదు వస్తే నువ్వైనా కొంచెం జ్ఞాపకం చేయి
ఎంత శ్రీమంతులైనా చేసుకోబోయే భర్త చేత్తో చీర తెప్పించుకోవాలని ఎంత ఆశ చూడు. ఏదేమైనా ఆడపిల్ల ఆడపిల్లే. అన్నీ ఇస్తే చెప్తాను. ఏమిటి ఇది, మనం చీరేగా అడిగావు. అవును, దానికి తనెందుకు సిగ్గుపడ్డా? లూజు గారి చెల్లెలు కదా, అందుకే ఇది ఆఫ్ లూజ్ అనుకుంటాను. చీర. ఓ థ్యాంక్ యూ. మీ చెల్లెల్ని కూడా ఇప్పుడే అడిగారు, అక్కడ పెట్టండి. ఏంటి వెతుకుతున్నారు? నా రింగ్ ఇక్కడెక్కడో పడిపోయింది, అప్పటి నుంచి వెతుకుతున్నాను, దొరకట్లేదు. నేను కూడా వెతికేదా? వెతకండి. సరిగ్గా ఎక్కడ పడేశారు? అది తెలిస్తే నేనే తీసుకోనా? ఆ చివరి నుంచి వెతకండి. ప్రేమ కోసమై వలలో పడినే పాపం. వెళ్ళరానండి. వెళ్ళండి. బయటికి రారా. రే రారా బయటికి. దిగరా కిందకి. ఏంట్రా సడన్ గా లవ్ కలిసి వస్తే కన్ను మిన్ను తెలియదా? ఇప్పుడు ఏం చేశానన్నా? ఏం చేసావా? పట్టపగల్లో బెడ్రూమ్ లో ఏం పందా నీకు? లేదన్నా, బెడ్ కింద ఉండడం. కింద లేదు, మీద లేదు, దేనికైనా ఒక కంట్రోల్ ఉండాలిరా. కళ్యాణానికి ముందు పొరపాటు ఏదైనా చేసి రేపు జరగరాని జరిగితే ఏ ముఖం పెట్టుకుని నేను వియ్యకుండా చూడాలి. అయ్యో, నన్ను అపార్థం చేసుకున్నారు, నేను అలా చేస్తానా? అరే నీ విషయం నాకు తెలుసురా. మీ అమ్మ నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మ కడుపులో నీకు 3 మాసాలు, మరి నా బుద్ధిగా నీకు వస్తుంది? అరే నీకు పెళ్ళంగా రాబోయేది ఏ విధంగా ఉన్నా పర్వాలేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నాకు కోడలుగా రావాల్సింది ఈ విధంగానే ఉండాలని ఒక లెక్క పెట్టుకున్నాను రా. అర్థమైందా? ఇది నీకు కాబోయే భార్యతో చెప్పరా? తై దేశాల్లో చదువుకుందట. ఇడియట్స్. కండి బ్రో. వాచ్మెన్ అంకుల్, మీ సన్ ఎక్కడ? చెప్తాను. జీవితం అంటే భయం ఉండాలి, ఓ కట్టుబాటు ఉండాలి, ఓ మర్యాద ఉండాలి. పై దేశాల్లో చదివితే భారతీయ సాంప్రదాయం ఆచారం అన్ని మర్చిపోవాలా? పెద్ద మనిషి అనే మర్యాద లేకుండా నాతోనే సన్ ఎక్కడ? వయసు పోగరు ఇష్టాసరంగా మాట్లాడచ్చా మిమ్మల్ని? నాకు వచ్చే కోపానికి పెళ్ళైన తర్వాత చెప్తాను. ఏమిటి ఇది, నేను వారు సన్ ఎక్కడ అని అడిగాను, అందుకు వీరెందుకు చిరాకు పడిపోతున్నారు? ఆలోచి చూస్తే కారులో నవ్వాడు, చెల్లెలు చూస్తే చీరడిగితే నవ్వింది. మీ సన్ ఎక్కడా అని అడిగినందుకు వీరు చిరాకు పడిపోతున్నారు. ఒకవేళ కుటుంబమే లూజ్ అనుకుంటాను. ఏమిటైతే, నేను వచ్చిన దగ్గర చూస్తున్నాను. ఒకటి గిటార్ వాయిస్తుంది, ఒకటి పుస్తకం చదువుతుంది, ఒకటి డైరీ రాస్తుంది. మనం ఇలా తలా ఒక పని చేస్తుంటే బోర్ కొట్టేస్తుంది. అందరం కలిసి ఏదైనా ఒక పని చేద్దామా? అందరం కలిసి అంటే కార్స్ ఆడుకుందామా? వద్దే, ఎప్పుడు నువ్వే గెలుస్తావు. ఏవి క్యాసెట్ ఆన్ చేసి మనందరం కలిసి డాన్స్ చేద్దామా? ఓవే బాయ్ ఫ్రెండ్ లేదే నాకు మూడే రాదు. అయ్యో తిరిగి అదే చేస. ఐ గాట్ వన్ ఐడియా. ఏవి? ఆ లూజుని పిలిచి డాన్స్ చేయమందావా? ఏ వద్దే పాపం. ఏ నువ్వు నోర్మై, నువ్వు పిల్లవే. ఏ ఉత్తం టుటే, డాన్స్ చేయమంటే ఆట పట్టిస్తున్నావు అనుకుంటారు, కావాలంటే పాట పడమందావు. సరే సరే, ఏదో ఒకటి చేయమను. వెళ్ళు. మిస్టర్ రాజా. ఏంటండి నించున్నారే, మీరు కూర్చోండి. పర్వాలేదు చెప్పండి. కూర్చోండి చెప్తాను. తప్పుగా అనుకోకండి, మేము చాలా బోర్ ఫీల్ అవుతున్నాం, మా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది. ఒక పాట పాడండి. అయ్యో నాకు పాడటం రాదండి. ఈ కథలే వద్దనేది, ఆడపిల్లని అడుగుతున్నావు, తక్కువ పాడాల్సిందేగా. దానికి మరొకరిని చూసుకో. ఏమిటి వేరొకరినా? ఏ ఊరుకోవే ప్లీజ్ మిస్టర్ రాజా, ఒక సరదా కోసమేగా అడుగుతున్నావు. నాకు నిజంగా పాడటం రాదండి, కావాలంటే వీళ్ళలో ఎవరైనా పాడమని మీరు వినండి. ఏమిటో ఇది, అది ఇది అని అవమానంగా మాట్లాడుతున్నాడు. ఉండవే. ఏ మిస్టర్ రాజా, మీరింతవరకు ఎవరినైనా లవ్ చేశారా లేదా చెప్పండి? లవ్ చేశారా లేదా? రాధ మౌనం సమ్మతం అని చెప్తారు, అయ్యగారు తలంచుకోవడం చూస్తే ఎక్కడో ఖచ్చితంగా లాకైనట్లే తెలుస్తుంది. మరి ఇంకే రాజా, మీ లవర్ పక్కనే ఉన్నట్టుగా ఊహించుకోండి, ఖచ్చితంగా మీరు పాడగలరు.
ఏమిటి రాజా ఎంతసేపు ఆలోచిస్తున్నారు నా కోసమైనా పాడకూడదా ఉండవే తొందరపడతా ఏమిటి అయ్యగారు ఇప్పుడే శృతి పడుతున్నారు రెడీ సార్ ఓ చెలీ నా భావగీతాలే కదలాడి నీటిపై తేలు దీపాలే ఓ చెలీ నా భావగీతాలే కదలాడి నీటిపై తేలు దీపాలే నా కలలే వేసేని నాకే సంకెళ్ళే నా కలలే వేసేనే నాకే సంకెళ్ళే శోకాలే నా కోసం వెలిసి పందిళ్ళే శోకాలే నా కోసం వెలిసి పందిళ్ళే ఓ చెలీ నా భావగీతాలే కదలాడే నీటిపై తేలు దీపాలే చినుకే నీ నోటి పలుకే తేనె చినుకే నీ నోటి పలుకే సంగీతం పాడేను నీ కొన చూపే సింధూరం చిందేను నీ చెక్కిలే రూపే ఆనాటి గాథ ఈనాటి బాధ కన్నీట కరిగేను గీతలే కదలాడి నీటిపై తేలు దీపాలే నా భావనగా తొలివలపే నా భావనగా నీ కథలే పాడేని నా జీవితాంతం నా హృదయం ఏనాడు చేశాను అంకితం గుండెల్లో పాట పాటల్లో తేట ఏ పూట ఘోషించగా గుండెల్లో పాట పాటల్లో తేట ఏ పూట ఘోషించదా ఓ చెలీ నా భావగీతాలే కదలాడే నీటిపై తేలు దీపాలే నా కలలే వేసేనే నాకే సంకెళ్ళే నా కలలే వేసేనే నాకే సంకెళ్ళే శోకాలే నా కోసం వెలిసే పందిళ్ళే శోకాలే నా కోసం వెలిసే పందిళ్ళే ఓ చెలి ఈ నా భావగీతాలే కదలాడే నీటిపై తేలు దీపాలే బ్యూటిఫుల్ రాజా మిమ్మల్ని ఏదో అనుకున్నాం విరహాన్ని గుప్పించారు నోరు మూసుకోండి మీకన్నీ ఎగతాళే పాపం ఆయన ఎవరినో లవ్ చేసి ఫెయిల్యూర్ అయ్యారనుకుంటాను లేదంటే ఇంత ఫీలింగ్తో పాట పాడలేరు అయ్యో పిలవే వివరాలు తెలుసుకుందాం అసలే వారు అప్సెట్ అయ్యారు ఇప్పుడొద్దు రేపు అడుగుదాం ఈరోజు April 1st ఫోర్స్ డే తెలిసిందా ఏయ్ దిస్ ఇస్ టూ మచ్ కొంచెం వీక్ హార్ట్ అయితే టక్కు నాగిపోతుంది నువ్వు వీక్ కాదని తెలిసి నీకు ఈ సెటప్ చేసి పెట్టాం మన లూజ్ డ్రైవర్ రాజాకి వేరే సెటప్ చేశాం అయ్యో పాపవే అతను ఏం చేశారు గౌరీ అనే పేరా
ఒక లెటర్ రాసి రాజాకి పోస్ట్ చేసాం. ఆ లెటర్ లో ఈవినింగ్ బొటానికల్ గార్డెన్ కు వస్తే మన ఇద్దరం జాలీగా గడుపుదామని రాశాం. పాపు అల్లూసు ఆ లెటర్ చదువుకొని ఈవినింగ్ బొటానికల్ గార్డెన్ కెళ్ళి హలోని అల్లాడిపోతాడు. డెఫినెట్ గా రాజా ఫూల్ కానే కాడు, మీరే మోసపోతారు. ఎంత బెట్ కడతా? నేను చెప్పేది వినండి. నిన్న రాత్రే రాజా మనసు నాకు అర్థమైపోయింది. లవ్ కి సిన్సియర్ గా రెస్పెక్ట్ ఇచ్చేవారు రాజా. ఇదివరకే ఒక అమ్మాయిని లవ్ చేసినది వల్ల ఖచ్చితంగా ఆ లెటర్ చించి పారేస్తారు. సర్లేవే, నువ్వు మగాళ్ళ గురించి తెలుసుకుందే అంతేలే. ఎంతగా ఓ పిల్లలు లవ్ చేసినా కూడా ఇంకో పిల్ల నుంచి అప్లికేషన్ వస్తే నా ఈసిగా అది కూడా ఫిల్అప్ చేసేస్తారు. మిస్టర్ రాజా అలాంటి వారు కాదు. అలాగని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ లూజు మన బంగళా వెనుక మూలు కూర్చుని వచ్చిన లెటర్ కి బదులు రాస్తున్నాడే. విన్నావే? ఇప్పుడే వింటా. ఇప్పుడు చెప్తున్నాను, వారు రాసిన లెటర్ లో లవ్ ఉండదు, అడ్వైజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడే మనం అంతా వెళ్ళి లెటర్ లాక్కుందాం. అందులో అడ్వైజ్ ఉంటే నువ్వు చెప్పినట్లు మేము వింటాం, లేదా మేం చెప్పినట్లు నువ్వు వినాలి. ఓకే? కొంచెం ఆ లెటర్ ఇవ్వండి. వద్దండి, ఇది పర్సనల్. పర్సనల్ అంటే ఇలా చూడండి, గౌరీ అనే పేరుతో ఏ అమ్మాయి లేదు. మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేయాలని వీళ్ళందరూ కలిసి మీకు లెటర్ రాశారు. ఇవ్వండి. ఇలా ఈ లెటర్ కాదండి, మీరు రాసిన లెటర్ ఇవ్వండి. వద్దండి, అదెందుకండి? దాని గురించి మాలో మేము ఒక ఛాలెంజ్ చేసుకున్నాం. ఇవ్వండి. వద్దండి, తెలియక రాశాను, కావాలంటే చించేస్తాను. మిస్టర్ రాజా ఇవ్వండి. ఇలా చదువు. ప్రేమతో కుమారి గౌరీ గారికి. ఊరికి చెప్పకూడదు, అయ్యగారు నిజంగా ప్రేమకు విలువిచ్చారు. ఇప్పుడే మీ ఉత్తరం అందింది, విషయాలు అర్థమయ్యాయి. వద్దండి ప్లీజ్. చదవే. మీరు ఎన్నో మాసాలుగా నన్ను ప్రేమించానని రాశారు, కానీ నేను ఒక అమ్మాయిని ఎన్నో ఏళ్లగా లవ్ చేస్తున్నాను, ఇంకా నిరాశతోనే మిగిలాను. ఆ దేవుడికి దయలేదు, ఆమెకు దయరాదు, ఆమె లభిస్తుందనే నమ్మకమూ లేదు. మనిషి ఒకసారే పుడతాడు, ఒకసారే మరణిస్తాడు, నా ప్రేమ అంతే. ఆహా, ఎంత నగ్నసత్తే రాశారే. చదువు చదువు. ఈ నింగి మారచ్చు, నేల మారచ్చు, నీరు మారచ్చు, కానీ నా ప్రేమ ఎన్నడూ మారదు. నా ప్రేయసి నాకు దొరక్కపోయినా ఆమె కోసం నా హృదయంలో దాచుకున్న స్థలం ఎన్నటికీ ఖాళీగానే ఉందన్న విషయం మీకు తెలుపుతున్నాను. అదొకటి సరే, మీ కార్, ఎస్టేట్ ఏవీ నాకు అవసరం లేదు. బొటానికల్ గార్డెన్ కొచ్చి మీతో జాలీగా ఉండేందుకు నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. అంతేనే, పూర్తయిపో. ఏమిటే లెటర్ వినగానే మెల్ట్ అయ్యావు? నన్నో, ఆ లెటర్ ఒకటే కామెడీగా ఉంది, అదే ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పినట్లు ఛాలెంజీలో ఓడిపోయాం, ఇప్పుడు మాకేం పనిష్మెంట్ ఇస్తావే? మన ఛాలెంజ్ పక్కనుంచండి. ఆయన ఎంత ఫీల్ అయి రాశారో చూసావా? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకొని ఏమైనా సరే వారికి ఆ అమ్మాయికి పెళ్లి జరిపించాలి. ఏమంటారు? అవునే, అతను చూస్తే మరీ జాలేస్తుంది. సరే ఉండండి, ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకొని వస్తాను. ఏమిటంకుల్, మీ డ్రెస్ రోజుకో మాదిరిగా ఉంటుంది. అంతా మీరు పెట్టిన భిక్ష అమ్మా. సరే, మీ కుటుంబ విషయంలోనే కలవ చేసుకుంటే తప్పుగా అనుకోరుగా? ఇలా మీరు అడగడమే తప్పు. నా కుటుంబంలో మీకు లేని చనువ, మా భవిష్యత్తే మీ మీద, మీ నాన్నగారి మీద ఆధారపడి ఉంది. అందుకని మీరు ఏది కావాలన్నా ధైర్యంగా అడగొచ్చు. అడగడం మీ ధర్మం, చెప్పడం నా బాధ్యత. నేను అడిగేదానికి ఫ్రాంక్ గా చెప్పండి, మీ సన్ లవ్ మ్యాటర్ మీకు తెలుసా తెలీదా? అదెందుకమ్మ అడుగుతారు, దేవాంతకుడమ్మా. ఇన్ని సంవత్సరాలు మనసులోనే దాచిపెట్టుకున్నా నాకు తెలియలేదు. చూడండి, ఇప్పుడే ఇటీవల మీరు వచ్చిన తర్వాత నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఊరికే చెప్పకూడదమ్మా, నిజంగా సెలక్షన్ చేయడంలో మావాడు గట్టివాడు. తనకు తగిన భార్యను మాత్రమే కాక నాకు తగిన కోడల్ని కూడా సెలెక్ట్ చేశాడు. చూడండి, నిజంగా ఈజ్ గ్రేట్. అప్పుడు మీ సైడ్ లో వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ లేదుగా? నో, నేనే 19వ శతాబ్దం అండి. ఐఎమ్ 20th century ఫాదర్. లవ్ కి పరిపూర్ణ సమ్మతం తెలిపి పచ్చ జెండా చూపి. మరి ఇంకే, త్వరగా పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందేగా. రెడీగా ఉన్నానమ్మా, మీ నాన్నగారు రావాల్సిందే, విషయం చెప్పవలసిందే, సమ్మతం తెలుసుకోవలసిందే, తేదీ వారం చూడవలసిందే, పత్రికలు అచ్చు వేయవలసిందే, సన్నాయి వేళ పోవలసిందే. నేను డాడీతో ఫోన్ లో మాట్లాడతారు, మీరు పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. నాన్న చెల్లయ్య కదా ముఖ్యమైన పని ఉందని పిలుస్తుంది, వెళ్ళు. అంతకంటే ముఖ్యమైన పని లేదు కదా, నువ్వు మాట్లాడుకో. అది ఏమిటమ్మా? బా అవసరం అని చెప్పింది, లోపలికి వెళ్ళు. అంతకంటే అవసరమైన పనిలో ఉన్నాను, నువ్వు మాట్లాడుకో. అది ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావా లేదా? ఆ పిల్లే మర్యాద అన్నట్టు పిలిచి నాతో మాట్లాడుతోంది, క్లైమాక్స్ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నావే. ఇప్పుడు నన్ను క్లైమాక్స్ తీసుకొస్తున్నావు, నేను చెప్పినట్టు వింటావా లేదా? చెప్పేది వింటావా లేదా? నేను చెప్పినట్టు లోపలికి వెళ్తావా లేదని చెప్పి నేను వారు మాట్లాడుతున్నా కదా, ఒకసారి పోండి. అది కాదండి, ఈయన విషయం మీకు సరిగ్గా తెలియదండి. ఒకదాని కూడా వాగుతూ ఉంటాడు. నేను వాగుతున్నానా? ముందు రాజా
I say you keep quiet. Meer chepandi. అదేమిటంటే వీడు నాకు ఒకే కొడుకు, మీరు మీ నాన్నగారికి ఒకే కూతురు, అందుకని ఈ వివాహాన్ని జామ్ జామ్ అని జరిపించాలి. చూడరా, నా సైడ్లోనే చెప్పాల్సింది చెప్పాను. ఆ పిల్ల తొందరపడిందని నువ్వు తొందరపడి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు, ఓకే? అవునండి, 10 సంవత్సరాలకు పూర్వం మీ కుక్క పిల్లని ఇక్కడే సమాధి చేశారు. మీరు ఈ ఊరు విడిచి వెళ్ళేటప్పుడు రోజు నన్ను ఫ్లవర్స్ పెట్టమన్నారు. ఇన్ని సంవత్సరాలుగా నేను డైలీ ఇక్కడ ఫ్లవర్స్ పెడుతూనే ఉన్నా. మీరు ఎన్నో మాసాలుగా నన్ను ప్రేమించానని రాశారు, కానీ నేను ఒక అమ్మాయిని ఎన్నో ఏళ్లగా లవ్ చేస్తున్నాను, ఇంకా నిరాశతోనే మిగిలాను. వచ్చి కార్ తీయండి. మీకే చెప్తున్నాను, వచ్చి కార్ తీయండి. చాలు, సైడ్ లాపండి. మీతో ఏకాంతంగా మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను. నా మీద మీకున్న లవ్ ఎంత సిన్సియర్ అయిందో, డీప్ అయిందో నాకు బోధపడింది. కానీ మీ మూర్ఖత్వాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. దేన్ని బట్టి నేను మిమ్మల్ని లవ్ చేసాను? ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశారు చెప్పండి మిస్టర్ రాజా. చిన్న వయసులో మనిద్దరం కలిసి చదివి కలిసి పెరుగుండొచ్చు, కానీ అప్పుడు మనలో ఉన్న ఒక సాధారణ ఎఫెక్షన్ ని ఇంత దూరం లవ్ గా డెవలప్ చేసుకోవడం ఫూలిష్నెస్ గా మీకు అనిపించలే? మీరు ఈ ఊరు విడిచి వెళ్ళేప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో రాజు నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పి వెళ్ళారు, అందుకనే నేను మాట్లాడకండి. అప్పుడు మన ఇద్దరికి మహా ఒకటే 10 సంవత్సరాలు కూడా ఉండవు. ఆ టైంలో మనం లవ్ అసలు విడిపోయావా? అట్లీస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా మూమెంట్స్ చూసైనా మీ మనసు మార్చుకోకూడదు. మీ నాన్న చెల్లి అందరితోడు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని అబద్ధం చెప్పారే, వాళ్ళంతా ఎన్ని పేరాసులు పెంచుకున్నారో తెలుసా? ఇట్స్ ఆల్ రైట్, లెట్స్ ఫర్గెట్ ది పాస్ట్. ఇక మీ అభిప్రాయాన్ని ఈ రోజుతో మర్చిపోండి. కార్తీయండి. ఏమండి, మరో దారి లేదా? అయితే ఏమిటి, మిమ్మల్ని లవ్ చేయమంటారా? ఒకరోజు 2 రోజులైనా పర్వాలేదండి. దాదాపు 10 సంవత్సరాలుగా మరో పనికి కూడా వెళ్లకుండా సదా ఇదే తలుపులో ఉన్నాను. ఏదో విధంగా ప్రయత్నించి చూడండి. ఆర్ యు మ్యాడ్? మీరు అప్పుడుకుతున్నారా వెంటనే తీసుకోవడానికి? ఒకవేళ నేను డ్రైవర్ను మీకు నచ్చలేదా? ఇలా చూడండి, స్టేటస్ అనేది మనలో సమస్య కాదు. నాకేనాడు మీ మీద అటువంటి అభిప్రాయం కలగలేదు. అది మాత్రమే కాదు, నాకు ఇదివరకు ఇంకొకరితో నిశ్చితార్థం జరిగింది. నాకు ఫిక్స్ చేసిన పెళ్లి కొడుకు రేపు ఇక్కడికి వస్తున్నారు. వారికి ఈ విషయం తెలిసిందంటే అది మన ఇద్దరినీ బాధిస్తుంది. వచ్చి బండి తీయండి. రండి మిస్టర్ రాజా. మనసులోనూ కట్టుకున్నది ఇంత పెద్ద తాజ్మహల్లో నాకు బాగా తెలుసు, కానీ నువ్వు షాజహాన్ కావన్నయ్యా, ఒక సాధారణ కూలీవి. దూరం నుంచి చూడడానికి మాత్రమే నీకు అదృష్టం ఉంది. ధైర్యం తెచ్చుకో. హాయ్ రాధ. హాయ్.
How was the journey? Oh, beautiful. Meet Mohan. Hello. Hello. Arun. Hello. Hello. Singh. Hello. Meet my friends. Usha. Hello. Hello. Rani. Hello. Hello. Priya. Hello. Hello. Mary. Hello. Hello. Come, let's go. Oh. అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు నాకు బాగా నచ్చాడు. అది చెప్పడానికి కిటికీ తట్టాను. నిన్న మీరు తిట్టినప్పుడు కూడా మీకు నేను ఎందుకు నచ్చలేదా అనుకుని నాకు కోపం వచ్చింది. కానీ ఈరోజు ఉదయం నుంచి వారు నేను గమనిస్తూనే ఉన్నాను. నిజంగానే వారే మీకు కరెక్ట్ అని తీర్మానించుకున్నాను. ఇది చెప్పడానికి ఇలా వచ్చాను. తప్పుగా అనుకోకండి. శృంగారం, మీది బిడ్డకి మీ అయ్యగారి పిల్లకు లవ్ అని చెప్పి మాతో గ్యాస్ కొట్టావు. కానీ ఇప్పుడు వేరే పెళ్లి కొడుకు వచ్చాడు. మీకు ఇచ్చిన 20,000 రూపాయలు ఏం కావాలి? తిరుపతి ఉండిలో వేశానని అనుకో, మరేం చేయమంటావు నన్ను? అరే, ఈ జోక్ మాకి చెప్పబోకు. ఖాన్ బడా సీరియస్ గా చెప్తాడు. ఓయ్, నా సీరియస్ నీకు బోధపడదే. మా అయ్యగారికి 30 లక్షల ఆస్తి ఉంది. అదంతా పోయిందని 2 రోజులుగా జ్వరం పట్టుకుని నేను చస్తుంటే ఆఫ్టర్ ఆల్ 25,000కి నోరు పారేసుకుంటున్నావే. లేచిపోయా. అరే, ఖాన్ నీకు 1 వారం టైం ఇస్తాడు. పైసా నైతో మీది కాల్స్ అయి కట్టేస్తాడు. బీ కేర్ఫుల్ సార్. సార్ సార్, చేతి మ్యాన్, పుట్టి నాటు మనిషిలా ఉన్నావే. ఇడియట్, నాకు ఫ్యాషన్ తెలియదు, నువ్వు నేర్పిస్తావా? సారీ సార్. వచ్చి కార్తీ, కమాన్. Please go in. I'll come. Mr. Raja? Yeah, sorry. Vaaru koncha short temper anukuntaru. Udayam meeru flower ichinappudu anavasaramga kopaddaru. Naake kashtam anipinchindi. No, no. Vaaru tappem ledandi. Naa chetukunna matti mari white coat meeda padindi. Anduke kopaddaru. Sare. Meem tiffin chesi vastam. Meeru loopaliki vachi edaina tinandi. Teeskondi. వద్దండి, నేను ఫోన్ చేస్తే నా చెల్లెలు ఫోన్ చేస్తుంది. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. పర్వాలేదు, ఈ ఒక్కరోజు హోటల్లో తినండి. కమాన్. వద్దండి, ప్లీజ్. నా తృప్తి కోసమే తీసుకోండి, ప్లీజ్. కావాలంటే తీసుకుంటా, కానీ ఏమి తినండి. నా చెల్లి ఎంతో కాలంగా రోల్డ్ గోల్డ్ జుంకాలు కావాలని అడుగుతుంది. మా చెల్లికి దీంతో జుంకాలు కొంటాను. సరే, పట్టుకోండి. ఇప్పటికీ రోల్డ్ గోల్డ్ కొనివ్వండి. రేపు నేను షాపింగ్కి వెళ్ళే జ్ఞాపకం చేయండి, గోల్డే కొంటాను. ఓకే? డోంట్ మ్యాట్. థ్యాంక్స్ అండి. వాడు ఏం చేశాడు కదా? అయ్యో, చెప్తే మనకే సిగ్గుచ్చాడు. అన్నోడితోనే చెప్పాలా? ఎవరో వచ్చారు చూడు. ఏం కావాలి సార్? 555 ఉందా? బార్ సోపేగా ఎన్ని కావాలి? 555 సిగరెట్ అయ్యా? ఓహో, లేవండి. డన్హిల్ అలా తిన్నగా వెళ్ళి రైట్ లో కట్ చేయండి. ఓయ్, అది కూడా సిగరెట్ అనయ్యా? అయ్యో, విదేశీ మన దగ్గర లేదు, స్వదేశీయే ఉన్నాయి. సరే, నీ కొట్లే ఉన్నాయి? ఫ్యాషన్ షో, టోపీ, చార్మినార్, ఎర్రవీల్స్. ఎర్రవీల్స్ 5 ప్యాకెట్లు. ఏమురా ఇది, సిగరెట్ పేరే తెలియకుండా కొట్టు పెట్టుకున్నారు. అయ్యో, 54 చిల్లర లేదు సార్. ఏ, ఏంటయ్యా ఇది? సిగరెట్ లేదంటావు, చిల్లర లేదంటావు? దీంతో ఎందుకే కొట్టు పెట్టేది? మీ దగ్గర చెంజ్ ఉందా? సారీ, నా దగ్గర కూడా అన్ని 100 ఉన్నాయి.
ఉండండి సార్ పక్క కుట్ల అడిగి వస్తాను ఒకే ఒక 20 రూపాయస్ నోట్ ఉండాలి అది ఎవరికో వాడు మనకంటే మోసం సార్ 10 రూపాయలు కూడా చిల్లర ఉండదు ఈ ఊరంతా బికార్ మనుషులా ఉన్నారే సరే చిల్లర నువ్వే తీసుకో మిగతా 32 రూపాయలు నేనే తీసుకున్నా నువ్వే తీసుకోవయ్యా ఏయ్ కార్ పోనీ మీద నాకు ఎంతో మంచి అభిప్రాయం ఉండేది అంతా స్పాయిల్ అయిపోయలేదు సిల్లిగా ప్రవర్తించారే ఇప్పుడు ఏం చేశానండి ఏం చేశారా హోటల్లో మీకు 20 రూపాయస్ నోట్ ఇచ్చారే అది పాకెట్లోనే పెట్టుకున్నారు సిగరెట్ కొట్లో చిల్లర లేక మేమంతా అవస్థపడ్డాం రాతి పండ్లా చూసినిచ్చారే తీసివ్వకూడదు ఏమి తెలియనట్టు ఎంతో తెలివిగా తలంచుకున్నారు అయ్యో కాదండి ఏమిట్లేదు ఆ 20 రూపాయస్ ఇచ్చుంటే నేను తిరిగి ఇచ్చేదాన్ని కదా లైఫ్ లో మళ్ళీ మీరు రోల్ బాల్ జుంకాలే కొనుక్కోలేరా ఎంత సిల్లిగా బిహేవ్ చేశారు రాధమ్మ మీరు నన్ను అపార్థం చేసుకున్నారు ఏమిటి అపార్థం చేసుకున్నాను మీరు ఇచ్చిన డబ్బు పాకెట్లోనే పెట్టుకున్నాను మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ ఇద్దరు ముగ్గురు పిల్లలతో వచ్చింది రెండు రోజులుగా పిల్లలు ఏమీ తినలేదని చెప్పింది అందుకని గోడకు రంగేసేటేసా బుద్ధిలేదు నీకు సారీ సార్ నేను ఎప్పుడు నా షూస్ కూడా బయట పాలిష్ చేయించుకుంటాను నాకు అలవాటు లేనందువల్ల పొరపాటు జరిగింది ఓహో దొరగారు షూస్ బయట పాలిష్ చేయించుకుంటారా రేపటి నుంచి ఈ పని నాకు చెప్పకుండానే ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదా అయ్యో నా అభిప్రాయం ఏమైంది పాలిష్ వేసాడు చూడు పెయింట్ కొట్టినట్టు లేవరా లేవరా ఉదయాన్న నా ప్యాంటు కూడా ఇలాగే చెడగొట్టావు షూకి బుద్ధిగా పాలిష్ వేయడం చేత కదా నీకంతా నేరో ప్యాంటు స్లిప్ ఆన్ షూ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా వీడి బిహేవియర్ డ్రైవర్ లా తెలియటం లేదు పెద్ద రొమాంటిక్ హీరోల ఫోజు మొరాయిస్తున్నావా మా మీద మొరాయిస్తున్నావా ఏంట్రా గుడ్లు మెత్తగిస్తావు కరాటి అంటే ఏంటో తెలుసా వదిలిపెట్టరా ఒక ఎల్బో కూడా తట్టుకోలేడు పోరా ఇంకా ఎందుకు నించున్నావు పోరా మిస్టర్ అశోక్ ఒక నిమిషం వెళ్ళారండి మిస్టర్ అశోక్ చిన్న వయసులో వర్ణతో చదువుకున్నారు అంతేకాక వారి ఫాదర్ మా దగ్గర ఎంతో కాలంగా సర్వీస్ చేస్తున్నారు మీ షూకి పాలిష్ వేయాలంటే వారికిచ్చి పంపించండి వారు బయట పెంచుకొస్తారు మీరు వారిని ఇన్సల్ట్ చేయడం చూసి మీ ఫ్రెండ్స్ అంతా ఓవర్గా ట్రీట్ చేస్తున్నారు ఐ డోంట్ లైక్ ఇట్ లుక్ రాధ చిన్న వయసులో వారిని క్లాస్మేట్ కావచ్చు వాళ్ళ బాబు మీ దగ్గర ఎప్పటి నుంచో సర్వీస్ చేయొచ్చు కానీ ఇప్పుడు వాడికి సర్వెంట్ సో ఆ లెవెల్లో వాడిని ట్రీట్ చేయాలి నువ్వు ఇందులో అనవసరంగా తలదూరిస్తే మనలో సమస్యలు వస్తాయి అదంత మంచిది కాదనుకుంటాను మైండ్ ఇట్ కన్నోళ్ళ కన్న పిచ్చోళ్ళు ఎవరున్నారని ఎవరు మాతో అన్న మాట దేకో శృంగారం మాకి పైసా 25,000 రూపాయలు మీకు సామాన్కి 15,000 తగ్గించాం ఇంకా 10,000 బాకీ 10 రోజులు టైం హిచ్ ఖాన్ మళ్ళీ వస్తాడు ఓకే
మిస్టర్ అశోక్ మనంతా వచ్చిన రోజున మీ రామ ఫ్రెండ్స్ అంతా ఇక్కడేగా ఉన్నారా? మీ రామకు చెప్పి ఒక నాలుగు రోజులు వెయిట్ చేయమండి, అంత బాగుండేది. వాళ్ళు పోరే బెటర్, ఒక్కరికైనా ఒక స్ట్రక్చర్, ఒక షేప్ ఏం లేదు. నా మాట వినిసింగ్, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ లేని దానికంటే వాళ్ళు ఎక్కడే ఉన్నారంటే ఈ చలికి ఎంత వెచ్చగా ఉంటుంది. ఏమో సార్. మిస్టర్ రాజా వాదన పిలుస్తున్నారండి. ఏమండి? ఏమిటంతా డ్రింక్ తీసుకుంటున్నారా? వాళ్ళంతా తీసుకుంటున్నారు, ఆయన ఊరికే కూర్చొని చూస్తున్నారు. డోంట్ బ్లఫ్. కాదండి, ఇది బాగా చలి ప్రదేశం, అందుకే కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ఆయన కొద్దిగా తీసుకున్నారు, మిగతా వాళ్ళంతా ఎక్కువగా తీసుకున్నారు. సరే, మీరు వెళ్ళండి. ఇలా చూడండి, పెద్దింటి వాళ్ళందరికీ ఇదంతా సర్వసాధారణం. దయచేసి దీన్ని బట్టి మీరు వారిని అపార్థం చేసుకోకండి. మీరు వెళ్ళొచ్చని చెప్పాను. ఎంతమందు డ్రింక్స్ ఎప్పుడైనా తాగారా? అడుగుతున్నాడు, బదులు చెప్పరా. 4 సంవత్సరాలకు ముందు 2 సార్లు తాగాను. నా చెల్లి నాన్న అంత బాధపడ్డారండి. మరోమారు నేను డ్రింక్ తీసుకుంటే నా చెల్లి చచ్చిపోతానని చెప్పింది, అందుకే నేను డ్రింక్స్ మానేశాను. చెల్లెలు సెంటిమెంట్ బ్రదర్, సెంటిమెంట్. ఆగాగు, చెల్లెలు అంటున్నాడురా బ్రదర్. ఏరా, నీ చెల్లెలకి ఎంత వయసు ఉంటుంది? రే అదేరా, గుర్రం తోలుతుంటుంది, ఆపలే బ్రదర్. అదా పర్లేదు బ్రదర్, అది హోమ్లీ గర్ల్, నైస్ గా ఉంటుంది. ఇదిగో చూడండి, వీళ్ళందరూ చాలా ఓవర్ గా పోతున్నారు, ఇదేం బాగలేదు, మీరు కాస్త చెప్పాలి వాళ్ళకి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇలా చూడు బ్రదర్, ఎంతైనా సరే అన్న చెల్లెల విషయాలు మాట్లాడకూడదు, వీడి విషయం మాట్లాడొచ్చు. ఇలా చూడు, ఇప్పుడు ఏం చేస్తావంటే నాతో సరసమంగా కూర్చొని స్మాల్ డ్రింక్ కొట్టాలి. ఏంటి? అయ్యో వద్దండి, నా చెల్లెలకి తెలిస్తే ఎంతో బాధపడతాయి. ఈయనెవరు? ఈ బంగారం కాబోయేళ్ళుడు, ఓ మర్యాదకి తాకూడదు. చెప్పు తాగుతానండి, చెప్పు. ఇలా చూడండి, మీకు నా విషయం సరిగ్గా తెలియదు, నేను తాగానంటే ఏదైనా అర్థం పర్థం లేకుండా అవుతా. అదే అదే నాకు కావాలి. ఇలా చూడు, మర్యాదగా తాగాలి, లేదా నిన్ను నీ బాబుని నీ చెల్లిని అందరినీ పనులుంచి తీసేసి వాషౌట్ చేసేస్తా. ఏంటి? అయ్యో ఏంటండి మీరు? షట్ అప్. ఇలా చూడు, మనకి ఓనరు వర్కర్ అనే వ్యత్యాసమే లేదు, అందరూ సమానమే. ఏం బ్రదర్? అయ్యో ఏంటండి ఇది, నీళ్లు పోకుండా ఒట్టి ఇదే పోస్తున్నారు. నీళ్లు పోయడానికి ఇది ఏమన్నా దేశవాళి సరికా? దిస్ ఈజ్ ఫారెన్ మ్యాన్. ఓకే గల్ఫ్ కొట్టు, చూస్తావే తాగు. వద్దు సార్, గొంతు మంటుతుంది సార్. వద్దు సార్, ముందు అలాగే ఉంటుంది, స్మాల్ కొడితే అంత సరిపో. తాగు తాగమ్మా, స్వర్గం కనిపిస్తుంది. తాగు తాగు, మెల్లగా మెల్లగా, దట్స్ గుడ్ గుడ్. మాట్లాడమన్నా. ఏమిట్రా? ఏమయ్యా, నువ్వెవరినన్నా లవ్ చేసావా? నిన్నేరా లవ్ చేసావా అంటున్నా. మంచును రోమియో జూలియట్, ఐ లవ్ 10 ఇయర్స్ చైల్డ్, ఐ లవ్ 10 ఏళ్ల పిల్లన. ఐ లవ్ 10 ఇయర్స్ యూ విలన్, ఐ లవ్ సాక్రిఫైస్, ఐ లవ్ సాక్రిఫైస్ మై డ్రీమ్స్, యూ మనీ మ్యాన్, ఐ సాక్రిఫైస్ మై లవ్, ఐ సాక్రిఫైస్ ఆల్ మై లైఫ్, ఐ సాక్రిఫైస్. డివైన్ లవ్ రా, వీడు సాక్రిఫైస్ చేశాడు. ఎవర్రా పిల్ల? మై డార్లింగ్. రా, నీ డార్లింగ్ సుఖంగా ఉండాలి. వద్దా, ఎక్కడున్నా దేవదాసులో జగమే మాయ పాట పాడరా. జగమే మాయ పాట పాడరా, 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 పాడరా. జగమే మాయ పూర్తిగా పాడరా. జగమే మాయ వేదాలు సారం ఇంతే నయా. Thank you.
You want Mr. Ashok? Shut up. Thank you. ఈ టైంలో ఇక్కడ కూర్చున్నా ఇంకా నిద్ర. నేను తాగించలే, లోపలికి వస్తే తిడతామని నేను ఇక్కడే కూర్చున్నా. ఎవరితో కలిసి తాగావు? నేనుగా తాగలేదు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంతా నేను తాగనంటే నాన్న పనులోంచి తీసేస్తాను బెదిరించారు, అందుకే తాగా. నీకేమైనా బుద్ధిందా? ఏనాటికైనా అందరూ ఒకనాడు చావాల్సిందే. వాళ్ళంతా బెదిరించారని చెప్పి భయపడి తాగేవి? నీకు సిగ్గులేదు? ఉదయాన్ని బూట్ పాలిష్ చేసినప్పుడు అందరూ కలిసి నేను కొట్టారంట కదా, నువ్వు అసలు కరాటే ఎందుకు నేర్చుకున్నావు? నన్ను వెళ్ళి వాళ్ళందరూ తండ్రి రమ్మంటావా? ఇంకా అడుగుతున్నావా? వెళ్ళు. ఉదయాన్ని షూ పాలిష్ చేయమని అడిగినప్పుడు ఇవ్వాల్సింది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, వడ్డీ మొత్తం కలిపి ఇవ్వు. రాజమ్మకు తెలిస్తే నన్ను తప్పుగా అనుకోదు. ఓహో, అదొకటి ఉందా? ఒకటి చెయ్యి, నువ్వు కొట్టినట్టు తెలియకుండా కొట్టు. అలా కాదే, నేను కొట్టగానే వాళ్ళు అయ్యో అమ్మో అని గోల పెడతారు. రాజు వచ్చి తొంగి చూస్తే చూస్తే చూసుకొని. కానీ నువ్వే కొట్టావని తెలియని విధంగా ఒక సెటప్ చేద్దాం. ఎట్లా? నా రాశి ప్రకారం ఈరోజు విశేషమైన రోజు, కానీ ఉదయం నుంచి ఏ విశేషం లేదు. బయటికి రండిరా. ఏయ్, ఎవరు నువ్వు? సూపర్ మ్యాన్ 3. బయటికి రండిరా, ఫైట్ చేద్దాం. బయట ఏమిటో మైది సింగు? ఉదయం నుంచి విశేషం లేదన్నావే, మంచి విశేషం. అవునరా, చేతులు గులగలాడుతున్నాయి, పదండ్రా. కొట్టేసరికి ఏమిట్రా ఆ కట్లేమిట్రా? సూపర్ మెన్ 3. సూపర్ మెన్ 3? బ్రదర్, టైం 7 గంటలైంది, నువ్వు వస్తావు? ఏమిట్రా వాళ్తున్నారు? ఇంకెప్పుడు ఈ ఊరి పక్కకే రావు. రే అరుణ్, అరుణ్,
నేను చెప్పింది వినండి రా. అరుణ్ లక్ష్మి ఏమండి ఓసారి లేరామ్మా. ఏమిటి నీకు జుంకాలంటే ఇష్టం అని మీ అన్నయ్య చెప్పాడు. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్నాను, తీసుకో. వద్దండి, ఇది గోల్డ్ అమ్మా, తెలిసే వద్దంటున్నానండి. నేల విడిచి సాము చేస్తే ఇప్పుడు అన్నయ్య పడుతున్నట్టే నేను చిత్రహింస పడాలండి. రాధా ట్రంకాల్, తప్పకుండా వెళ్తాను. ఓకే ఓకే, రాధ మాట్లాడుతుంది. మా ఫాదర్. హలో అంకుల్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఏమా నువ్వు ఎలా ఉన్నావు? నా సన్న ఎలా ఉన్నాడు? బుద్ధిగా ఉన్నాడా, తోకాడిస్తున్నాడా? నో నో, హీ ఈస్ ఫైన్. ఏంటి రిప్లై మాదిరిగా ఉంది, నాట్ ఫీలింగ్ వెల్? నో అంకుల్, కొంచెం కోల్డ్ గా ఉంది, అందుకే వాయిస్ మారింది. మరేం ప్రాబ్లం లేదుగా. సరే, మీ ఫాదర్ తో మాట్లాడతావా? ఇవ్వండి అంకుల్. ఐ యామ్ ఫైన్ డాడ్, హౌ ఆర్ యూ? బావునమ్మా. అమ్మా, నేను ముందు అల్లుడితో చెప్పాను, ఇవాళ ఈవినింగ్ కూనూరులో రెడ్ హిల్స్ ఎస్టేట్ శివరామ్ సార్ మ్యారేజ్ రిసెప్షన్, ఇద్దరు వెళ్ళక తప్పదు. నేను వెళ్ళాలా డాడీ? ఏమిటి మాది బాగా కావలసిన వాడు, అట్లీస్ట్ మీరైనా పోవాలి, లేకపోతే బాగుండదు. ఏ సాయంత్రం 6 గంటల రిసెప్షన్కి వెళ్ళి రాత్రి తిరిగి వస్తామని నీకు మార్నింగే తెలుసు కదా. లైట్ డైనమో కరెక్ట్ చేసి పెట్టుకోకూడదు. ఇప్పుడు వచ్చి లైట్ వెళ్ళటం ఏదైనా కళ్ళు తేలేసావే. ఛా, సారీ సార్, తొందరగా రిపేర్ చేస్తాను. అవును, దాని సేపటి నుంచి ఏదో చెప్తున్నావు. ఏమయ్యా ఆ లైట్ వెలుగుతుంది, ఎవరిల్లది? అయ్యయ్యో, అది ఇల్లు కాదండి, ట్రావెలర్స్ బంగ్లా. ట్రావెలర్స్ బంగ్లా? రాధ, బండి ఎప్పట్లో రెడీ కాదు, పద. అందాక టీవీలో ఉంది. అర్ధరాత్రి అక్కడికి ఎందుకండి? కాసేపు కార్లోనే కూర్చుందాం. డోంట్ బి స్టూపిడ్ ఐసీ, టాప్ చిరుగుంది, లోపల నీళ్ళు వస్తున్నాయి. కాసేపు ఇక్కడే ఉంటే కాళ్ళు చేతులు వీసిపోతాయి పద. ఇదిగో మేము ఆ టీవీలో ఉంటాం, బండి రెడీ కాగానే పిల్లు. సరే సార్, కమాన్. రాధమ్మ, తడుస్తూ వెళ్తున్నారా? ఆ చీర కొంగు తీసి తల మీద కప్పుకోండి. రై, నీ పని ఏంటో అది చూసుకో, అధిక ప్రసంగం అనవసరం. అండర్స్టాండ్? తలు తుడుచుకోలే? పర్వాలేదు, ఇంటికి వెళ్ళి తుడుచుకుంటారా? ఇంటికి వెళ్ళా, వాడు కారు రెడీ చేస్తులాగా తెల్లారిపోతుంది, తుడుచుకో. ఇలా చూడు, తడిబట్టలతో ఉంటే జ్వరం వస్తుంది. అట్లీస్ట్ ఈ బెడ్షీట్ కట్టుకుని సారీ బ్లౌజ్ పిండి ఆరబెట్టుకో. అయ్యయ్యో, ఇంకా బండి రెడీ కాలేదండి. పర్వాలేదు, నడిచే పోదా. కాదండి, వర్షం ఎక్కువగా ఉంది, 5-6 మైళ్ళ పైన వెళ్ళాలి. ఇప్పుడు మీరు వస్తారా, దాన్ని వెళ్ళమంటారా? మరి ఆయన వర్రారు, పదండి. ఉండండి, వర్షం బాగా ఎక్కువగా ఉంది, నేను వెళ్ళి వాచ్మెన్ సైకిల్ తెస్తాను, సైకిల్ మీద పెడదాం. గాయం తగిలినట్టుంది. పర్వాలేదు, కొంచెం శారీ తీసివ్వండి. లేదండి, రక్తం వస్తుంది, గాయానికి తీసివ్వండి ప్లీజ్.
రాధమ్మ, ఇప్పుడు చీర తీయలేమనుకుంటాను. ఇక్కడే నిల్చున్నా ఉంటే మళ్ళీ ఎవరన్నా వచ్చి గొడవ పెడతారు. ఇది పైన కప్పుకోండి, ఇల్లు పక్కనగా రండి, నడిచిపోదాం. ప్లీజ్ రండమ్మా. రాధమ్మ, 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 ఎంతసేపు రుద్దానండి. మీరు ఇంజక్షన్ ఇచ్చారంటే త్వరగా తగ్గిపోతుంది. ఏ, అది నువ్వే చేయొచ్చుగా. రాను రాను, డాక్టర్ అంటే మర్యాద లేకుండా పోయింది. ఓ మ్యాన్, ముందు నీ తల తుడుచుకో. నిన్నేనయ్యా తల తుడుచుకోమంటున్నా, జ్వరం గిర రాగలదు. తలకి దెబ్బలా తగిలిందమ్మా. సైకిల్ నుంచి కింద పడిపోయారు. ఎక్కువసేపు వర్షంలో తడిసినందు వల్ల ఇంతసేపు మైకల్లో ఉండి ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. ఏమిటి వెతుకుతున్నారు? ఇవన్నీ చిన్న వయసులో వాడు నువ్వు తీసుకున్న ఫోటోలు. వీటిని బట్టి నేను అపార్థం చేసుకోవటం మూర్ఖత్వం. ఇజ్ ఇట్ ఓకే? బూట్ పాలిష్ విషయంలో నువ్వు వాడి కోసం రికమెండ్ చేసి, అది కూడా పనివాడికి మర్యాద ఇవ్వాలని మంచి అభిప్రాయంతో, అది ఓకే. కానీ నిన్న రాత్రి నిన్ను పెళ్లాడబోయే నన్ను నమ్మకుండా వాడితో బయలుదేరొచ్చావే, దానికి అర్థం ఏమిటి? కమాన్ స్పీక్, స్పీక్ అయిసే. ఏమిటో అలా తెల్లబోయావు, కరెక్ట్గా చిక్కాననే భయం? ఈ రోజు ఉదయం నేనే కారు రెడీ చేసి తీసుకొచ్చాను, అందువల్లే నీ బాయ్ ఫ్రెండ్ ఫోటోలు డాష్ బోర్డులో చూడగలిగాను. ఇలా చూడు, కన్ఫర్మ్ అయిన మన వివాహం సడన్గా క్యాన్సిల్ అయితే అది నా కుటుంబ గౌరవానికి అవమానం. అందుకే నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. డబ్బు కోసం నన్ను, ప్రేమ కోసం వాణ్ణి సెటప్ చేసే నీ స్టైలు ఈరోజుతో మర్చిపో. అవునండి. ఏమిటి డ్రెస్ ఎంతో మాదిరిగా ఉంది? అయ్యయ్యో, అది డ్రెస్ కాదండి, చిన్న వయసులో మీరు పాపాయిగా ఉన్నప్పుడు డ్రెస్ లేకుండా తీసిన ఫోటో. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, అది ఇప్పుడు చూస్తే బాగుంటుందని నేనే ఇంకుతో డ్రెస్ వేశాను. నీ మీద ఇష్టం లేదు, అప్పుడు ఆ పిల్లలు మర్చిపోయి నీ పరిపాట చూసుకోవాల్సిందేగా. రాత్రి మొత్తం ఆ పిల్లతో వర్షంలో తడిసి జ్వరం తెచ్చుకున్నావే,
రేపేదైనా జరిగిందంటే నీ చెల్లెలికి ఎవర్రా దిక్కు అని ఆలోచించుకున్నావు నువ్వు? అరే రే ఏమిటైనా, అసలే పాప అన్నీ ఒంట్లో బాగాలేదు, దానితో నువ్వు కూడా గొడవ పెడతావేమిటి? నువ్వు మనకి విషయం తెలీదు. రే చూడరా, మీ అత్త ఇంతవరకు 7 సార్లు కబురు పెట్టింది. వాళ్ళ అమ్మాయిని నువ్వు చేసుకుంటే మన లక్ష్మి వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంటుందట. 2 ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు. వెంటనే ఈ మాసంలోనే లగ్నాలు పెడదాం. ఏమంటావు? నేను చేసుకోనని చెప్పాను కదా, ఊరికని ఎందుకు గొడవ పెడతావు? చెల్లాయి పెళ్లి నేను సక్రమంగా జరిపిస్తాను. ఎప్పుడో వయసు పెళ్ళింది రాట. ఏమైనా ఇంకో 3 మాసాలు చేసేద్దాం. మరి నీ వివాహం? నేను పెళ్లి చేసుకున్నాను ఎప్పుడో చెప్పి. కొంచెం బయటకు వెళ్ళాలి, వచ్చి కారు తీయండి. ఏ ఉండు, చూడమ్మా అబ్బాయి రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు, మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి సైకిల్లో తెచ్చి పెడతాను. త్వరగా వచ్చేస్తాం రెడ్డి. అయ్యో ఏమైందండి, ప్లీజ్ ఏమైందండి? ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. చల్లులు కురిసే చల్లని వేళ, అల్లరి వెన్నెల చల్లులు కురిసే చల్లని వేళ. హే రాధా ఐ లవ్ యూ, హే రాధా ఐ లవ్ యూ. కలల తీరమిది కనుల రాగమిది కవిత పాడరావా. కురిసే చల్లని వేళ. సాగేను రేగేను నా గుండెలో అల్లరి వెన్నెల జల్లులు కురిసే చల్లని వేళ. పన్నీరు చిందేవులే నీ
అందాలు అందేనులే కలిసేవు సుఖలన్ని కురిసేవు బన్నీరు చిందేవులేనే అందాలు అందేనులే మధురం మధురం మలపుల శిఖరం ఎనలేని స్వర్గాల సందర్శనం అందరి వెన్నెల జల్లులు కురితే కళ్ళని వేళ హే రాధ ఐ లవ్ యూ అల్లరి వెన్నెల జల్లులు కురిసే కళ్ళని వేళ అరే మై బోల్తా హూం ఆవరే దేఖో ఖాదర్ జంగ్ ఖాన్ రుణం ఇస్తే దయా దాక్షిణ్యం నాయి ఓయ్ ఖాను చెప్పిందినయ్య ఓయ్ నన్ను రసగిరవగయ్య ఓయ్ ఖాను నా తాత గురించి నీకు తెలియదు రాయం సరి చెందేవాళ్ళం ఓయ్ ఒకనాడు ఊరేగింపు వెళ్ళేవాళ్ళం నన్ను ఇలా అవమానించగయ్యా ఇది కూడా ఊరేగింపే ఒరే మూవాడా చంపేస్తాను నిన్ను మూగాడా త్వరగా పోరా పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను ఒరే ఖాను నా మాట విను మూగాడు కూడా అవమానిస్తున్నాడు ఓయ్ ఓయ్ నా కూతురు వస్తుందయ్యా ఈ పరిస్థితిలో చూస్తే ప్రాణం ఉరుగుతుందయ్యా అది ఇంట్లో వెళ్ళిన తర్వాత వస్తానయ్యా నన్ను నమ్మవయ్యా ఓయ్ నీ కాలు పట్టుకుంటారు నవ్వుకుంటూ వస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో ఏమిటో నా పరిస్థితి నీకు అర్థం కాదు అయ్యో కాదు నాన్న ఎప్పుడు రాధమ్మ గారు వెనకాలకి కూర్చున్నవారా ఈ రోజు ముందు అన్ని పక్కనే ఆనుకుని కూర్చున్నారు చూడు చూడు ముందు నుంచి దిగొస్తున్నారు కాను వాళ్ళిద్దరూ జంటగా దిగొచ్చే పద్ధతి చూస్తే నాకేదో అదృష్టం కలిసి వచ్చేలాగా ఉందయ్యా ఓయ్ తాడు దాచిపెట్టవయ్యా సిరొస్తుంటే మోకాలు అడ్డు పెట్టకయా నాన్న రాత నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చింది లోపలికి పోదా అవునవును ముఖ్యమైన విషయం అయితే ఇక్కడ మాట్లాడకూడదు ఇంట్లోనే మాట్లాడాలి నువ్వు తీసుకెళ్ళమ్మా రెండు కాను ముఖ్యమైన విషయం మాట్లాడాలి నువ్వు తర్వాత నేను పూర్వం లాగా మొసపోను నేను వాకిట్లో ఉంటాను విషయం కన్ఫర్మ్ చేసుకుంటాను అప్పుడే పోతాను అయితే వాకిట్లోనే ఉండాలి లోపలికి రాకూడదు ఏంటమ్మా నువ్వు చూడాలి కూర్చోండి పర్వాలేదు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పారే చెప్పరా చెప్పురా సార్ అయ్యో నాకు సిగ్గుగా ఉంది మీరు చెప్పండి నీ నోటితో చెప్తే మా నాన్న ఎంత సంతోషపడతారో తెలుసా చెప్పు పర్వాలేదు మీరే చెప్పండి చెప్పండి ఎవరో ఒకరు చెప్పండి ఇద్దరు నువ్వు చెప్పండి నాకు అసలు కంగారుగా ఉంది బయట కాలు ఒకటి నుంచున్నాడు త్వరగా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పరా చెప్పు చెప్పమ్మా త్వరగా చెప్పమ్మా చెప్పమ్మా నన్ను ఆశీర్వదించండి మావయ్య మావని నే మావని కాను నే మావని అయ్యో నానా అయ్యో ఏంటి నాన్న ఏమైంది నాన్న కొంపదీసి మంచి సమయంలో వెళ్ళిపోదు నాన్న అవును నాన్న మొదటిసారిగా వదిలి మరి ఇంటికి వచ్చారు ఇప్పుడు ఈ టైంలో పంప ఉంచుకున్నాను ఏమిటంటే మొదటిసారిగా మిమ్మల్ని మావయ్యని పిలిచారు ఇప్పుడు ఇలా జరగాల భయపడకమ్మా చిన్న గుండు నొప్పి అంతే ఇప్పుడే కాంతివంతమైన భవిష్యత్తు నా కళ్ళ కనిపిస్తోంది ఈ టైంలో నేను ప్రాణాలు వదులుతానా వదిలిపెట్టను కొరల పిల్ల ఒక చిన్న గండం నుంచి తప్పించుకున్నాను ఇంకో గండం నుంచి తప్పించుకుంటే గండవా ఏమిటి నాన్న నువ్వు అనేది చిన్న వయసు నీకు బోధపడదమ్మా మన రాధమ్మ ఒప్పుకుంది కానీ వాళ్ళ నాన్న వేట తుపాకీ తీశారంటే భయపడకండి నా మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చని మా నాన్నకు పర్మిషన్ ఇచ్చారు నేను ఇప్పుడే మెడ్రాస్ వెళ్ళి మా నాన్నకి విషయం చెప్పి రేపే వాడిని తీసుకొస్తాను ఏమ్మా వెళ్ళి వస్తావా ఏమిటి నాన్న ఈ సమయంలో అప్సగనం పలుకుతావు నువ్వు ఉండరా నీకేమి తెలియదు ఇటువంటి కష్టకాలంలో పిల్లల కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో బంధిస్తారా చేతికి అనేది లోటుకి వెళ్ళకుండా పోయిందంటే ఎట్లారా మీరనుకునేలా ఏం జరగదు ఖచ్చితంగా రేపు ఎల్లుడు మా నాన్నతో వస్తాను సరే అమ్మా ట్రైన్కి టైం అయింది నీ వెళ్ళి బట్టలు సర్దుకోవాలి అవును వెళ్ళండి నాన్న నీ వెళ్ళి వదిలి హెల్ప్ చేయనా అవునమ్మా వదిలికి హెల్ప్ చేయబోతే మరి ఎవరికి చేస్తావు బయలుదేరమ్మా నాన్న నేను వెళ్ళి రాజను ట్రైన్ ఎక్కించేసి వస్తా ఒరే కారు జాగ్రత్తగా తోను కరెక్ట్ రైలు ఎక్కించరా అలాగే దేవుడా నా కొలని తిరిగి వచ్చేటప్పుడు శుభవార్తలో తిరిగి అమ్మగారు ఎక్కడికి వెళ్ళాలి మౌంట్ రోడ్ రాధా చెట్టు పెంచుకుని
నాకేం ద్రోహం చేశాను? నాకా ఈ పరిస్థితి రావాలి? నాకా ఈ పరిస్థితి రావాలి? నన్ను వదిలిపెట్టండి అయ్యా, నన్ను వాళ్ళకి చెప్పుకోనివ్వండి అయ్యా, నన్ను వదిలిపెట్టండి అయ్యా, వదిలిపెట్టండి. మీ డబ్బులు ఎవరికి అక్కట్లయ్యా? ఆ మేనేజర్ నాకు ద్రోహం చేశాడయ్యా. నా మాట వినండియ్యా, నా ఆస్తమైన మీ బాకీలు తీరుస్తాడయ్యా. నా మాట వినండియ్యా, కొంచెం వినండియ్యా ప్లీజ్. నా మాట వినండియ్యా, మీ అందరి బాకీలు తీరుస్తారయ్యా. నా మాట వినండియ్యా. అమ్మా ఇక్కడికి నా మాట వినండియ్యా, నా ఆస్తమైన మీ బాకీలు తీరుస్తారయ్యా. కొన్ని వదలండియ్యా, కొట్టకండి అయ్యా. నా మాట కొంచెం వినండియ్యా ప్లీజ్. ఆ మేనేజర్ ద్రోహం చేశాడయ్యా. అమ్మా నాకు ఫోన్ చేయి కొడుకు. ఈ టైంలో నేను ఎవరు బయట రమ్మంది? నా స్టాఫ్ పరిస్థితి ఎంత అన్యాయం జరిగి కూర్చుందిరా. నా పరువే గంగ పాలైపోయిందిరా గోపి. ఆ మేనేజర్ నన్ను ఎంత మోసం చేశాడో చూసావట్రా. రేపటి నుంచి జలమోహన్ నేను ఎలా చూడగలను? ఎవ్రీథింగ్ యూ డోంట్ వరీ. అమ్మా అమ్మా, వచ్చే నెలలో నీ వివాహం చేద్దాం అనుకున్నానే, ఇప్పుడు ఇంకేం చేయగలమ్మా? రే గోపి, నువ్వే లాగుకోవాలి. ఇందులో 5 లక్షలు ఉన్నాయి. ఈ దగ్గర బ్రాంచ్ నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్ లో 2 లక్షలు. ఓకే కీప్ ఇట్. రే డబ్బు వచ్చింది, ఎవరెవరి దగ్గర పాస్ బుక్స్ ఉన్నాయో అందరికీ నేను సెటిల్ చేస్తా. అమ్మా నాకు ధైర్యం చెప్పు. కమాన్ కమాన్. ఎవరో గొడవ పెట్టకండి. మీ అందరికీ పూర్తిగా సెటిల్ చేయగల డబ్బు నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర పాస్బుక్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం వచ్చి డబ్బు తీసుకోండి. మిగతా వాళ్ళు ఆగండి ఆగండి. అయ్యో నా పరువు ప్రతిష్టలు కాపాడిన నిన్ను మళ్ళీ చేయి చాచి మరో భిక్ష అడుగుతున్నారా? చేస్తావా? స్టూపిడ్ ఫెలో, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవాలి అంతే కదా. అవునరా, రాత తల్లి లేని పిల్ల దానికి ఏ లోటు తెలియకుండా పెంచారా? గోపి, ఈ వివాహం నువ్వు సక్రమంగా జరిపించాలరా. రాత నీకు ఎలా ఒకే కూతురు? ఆ విధంగానే నాకు వశం. ఇక మీద నేను కోరుకునే ప్రశాంతి సంతోషం అంతా మన రాధా అశోకుల వివాహమే. రాధ, ఇంతవరకు నా లైఫ్లో నేను చేసిన ఉపకారానికి ఎవరి నుంచి ప్రత్యుపకారం ఆశించలేదు. ఇప్పుడు మొదటిసారిగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కొడుకు అశోక్ గారాబంగా పెరిగినందువల్ల కొంచెం మూర్ఖంగా ఉంటాడు, అది భరించే బాధ్యత నీకు. నాకు కృతజ్ఞత తెలుపుకోవాలని నువ్వు అనుకుంటే అది ఈ రూపంగా నేను ఆశిస్తున్నానమ్మా. పుట్టినప్పుడే గుడ్డివాడుగా పుడితే బాధ మాత్రం ఉంటుంది, పుట్టిన కొన్నాళ్ళ కళ్ళిపోతే పోర్ని ఆడవచ్చు. కానీ గుడ్డివాడుగా పుట్టి సడన్ గా ఒకనాడు చూపు వచ్చి అంతా తెలుసుకున్న తర్వాత మళ్ళా చూపు పోయిందంటే పోదాం. ఏమిటి నాన్న అలా ఉన్నా? ఏం లేదు, ఉదయాన రాధమ్మ మన అబ్బాయిని తీసుకుని కారులో వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు. ఒకవేళ మన అయ్యగారు పెళ్లి ఒప్పుకోలేదేమోనని భయంగా ఉందమ్మా. పోనన్నా, అలాంటిది ఏమైనా జరుగుంటే రాధమ్మ మెడ్రస్ లోనే ఆగేది, ఇక్కడికి వస్తుంది?
ఎందుకైనా నన్ను మన అయ్య దగ్గరికి వెళ్ళి స్వయంగా ఓ మాట అడిగి రమ్మంటావా? పేట తుపాకీ ఇది ఉందని చెప్పావు, కొంచెం ఆలోచించి చెయ్యి. ఆ విషయంలో నేను ఎప్పుడు హుషారేనమ్మా. రాత్రికి రాత్రి తుపాకీలో ఉన్న గుళ్ళన్ని తీసేసి వట్టాన్ని మాత్రమే పెట్టాను. ఏమైనా ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాం, వాడు రాలేదంటే నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను. ఒక హ్యాపీ న్యూస్ చెప్పడం కోసమే నీకు ఫోన్ చేశాను. వచ్చే 26th చక్కని ముహూర్తం, మన అశోక్ రాథాల వివాహం ఆ రోజు ఫిక్స్ చేశాను. ఓకే రే లోపి, నీ రుణం ఎలా తీర్చుకోగలంరా? నిజం చెప్తున్నారా? నువ్వు ఎదురకుండా ఉంటే నీకు నేను పాద పూజ చేసేవాడిరా. ఇడియట్, నేను 50 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆవేశం వచ్చిందంటే ఒకటే ఏడుపు మొదలెడతావు, లేదా వాగడం మొదలెడతావు. అది సరేరా, అశోక్ ఉంటే కొంచెం మాట్లాడమను. అశోక్. ఎస్ అంకుల్. ఇలారా, మీ ఫాదర్ లైన్లో ఉన్నాడు. ఏం గోపి, ఎప్పుడు వస్తానన్నా? సరే, నేనే స్టేషన్ కార్ తీసుకొస్తాను. బాబు, వచ్చే 26th నీకు రాజుకి మ్యారేజ్ ఫిక్స్ చేసేట. వచ్చే 26th? ఇదిగో నువ్వే మాట్లాడు. హలో డాడీ. ఫైన్ ఫైన్. ఏమిటి డాడీ తొందరలో ఫిక్స్ చేశారు? ఐ నీడ్ సమ్ టైం. బట్టలు కొనాలి, కుట్టించాలి, టైం కావద్దా? చూడమ్మా, మీ నాన్న పుట్టగానే మహారాజా కాదు, అందుకు పెళ్లికి పాత డ్రెస్ వేసుకో చాలు. ఏమిటి, పెళ్లికి పాత డ్రెస్ వేసుకోవాలా? అవునరా, నోరు మూసుకుని ఫోన్ పెట్టే. పాత డ్రెస్ వేసుకోవాలట? చచ్చా, ఎవడు వేసుకుంటాడు పాత డ్రెస్? నమస్కారం సార్. అరే రాసుకున్నారా? బాగున్నారా సార్? బాగానే ఉన్నాను. పర్వాలేదా నువ్వు? నేను ఊళ్ళో లేకపోయినా వేట తుపాకీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టావు. వేట తుపాకీ? అవును, నేను నిన్న మధ్యాహ్నం వచ్చాను కదా, ఇంతవరకు నువ్వు కనపడలేదు, ఎక్కడికి పోయావు? ఇంట్లోనే ఉన్నానయ్యా. మీ ముఖం అదోలా ఉంది. అబ్బాయిని ముందుగా పంపించి అన్ని విషయాలు తెలుసుకుని నేను వెనకాలే వద్దాం అనుకుంటున్నా. మీ పాత భయం నిన్న వద్దు, ఇంకా పోలేదు. అది సర్లే, వచ్చే 26th రాజు మ్యారేజ్ ఫిక్స్ చేశాను. 26th వచ్చే వారంలో? హై గారు, మీరింత తొందరగా ఒక నిర్ణయానికి వస్తారని నేను అసలు ఊహించనే లేదు. ఏం చేస్తామయ్యా, ఏది ఎలా ఉన్నా చేయవలసిన పనులు చేయక తప్పదు కదా. అవునవును, ఇది పోస్ట్పోన్ చేయకూడదు. అయ్య గారు, వివాహం ఇక్కడే ఇంట్లోనే జరిపిస్తారా లేక మెడ్రాస్ లో? అవునవునవును, మీకు కావాల్సిన బంధువులంతా మెడ్రాస్ లోనే ఉన్నారు, అక్కడ చేయలే మంచిది. నా ఒక్కటి సౌకర్యం కోసం ఇక్కడే. ఎల్లుండి మీ ముగ్గురు మెడ్రాస్ బయలుదేరాలి. మీరు చెప్పవలసిందే, సామాన్లన్నీ సర్దుకోవలసిందే, ట్రైన్ ఎక్కవలసిందే. తర్వాత అది రెడీ కదా, ఇది రెడీ కదా అనకూడదు. అన్ని కరెక్ట్ ఉండాలి. వస్తాను. ఏమిటో ఇది పెద్దవాడి కాళ్ళు పట్టి మాట్లాడకండి అయ్యగారు. మనలో ఎలాంటిది కలిసి వచ్చినా నేను పాత మర్యాదలు వదిలిపెట్టుకోగలనా? సర్లే, వస్తాను అయ్యగారు. అయ్యగారు, కాసు బంగారం పేదల పరిట పెళ్ళిది. ది గ్రేట్ బాస్, గ్రేట్ అంటే గ్రేట్. ఏమిటయ్యా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా లూజులా ఉన్నారే. ఏ సార్, వాకిట్లో ఎర్రగా బుర్రగా ఒకతను కూర్చున్నాడే. మన అశోక్? అతనితో మన వివాహ విషయం అంతా చెప్పారుగా. చెప్పాను. అప్పుడు అతను సామాన్ విమానం అంతా ప్యాక్ చేయవలసిందేగా. త్వరగా ప్యాక్ చేయి. కుడి ఎడమైతే పొరబాటులే. అయ్యగారు మీ సామాన్లు ప్యాక్ చేయమని చెప్పారు. జీవితం అన్నాక ఎత్తు పొల్లాలు జేబు చేయాలి సహజం. ఐ డోంట్ ఫీల్, డోంట్ ఫీల్. ఏ వాచ్మెన్, ఏమిటయ్యా వాగుతున్నావు? వాచ్మెన్? నేను వాచ్మెన్? ఈ రోజు నేను వాచ్మెన్, కానీ రేపు యూజువల్ గా 6:30కి రావాల్సిన టైం 1 అవర్ లేట్ అనుకుంటాను. విషయం నువ్వు ఈ లోకంలో లేవేంటి? గోపి, ఇన్నాళ్ళు నువ్వు నాకు కేవలం ఫ్రెండ్ అనుకున్నా, కానీ ఈ మధ్య నువ్వు నాకు చేసిన సహాయం ఉంది. ఓ స్టాప్ ఇట్ ఐసీ, ఎప్పుడు వాగుతూనే ఉంటావు. అవును, ఇక నీ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారో వాళ్ళందరికీ పత్రికలు ఇవ్వాలని చెప్పావే, లిస్ట్ రాసి పెట్టావా? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేసేందుకు ఏ ఫ్రెండ్ ముందుకు రాలా? అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు పత్రికలు ఇవ్వాలి? డోంట్ బి స్టూపిడ్ ఐసీ. పరులు మనకేం చేశారని అనుకునే కంటే పరులకు మనం ఏం చేశామో ఆలోచించుకోవాలరా. సరే, రేపు 7:30 ట్రైన్కి నేను వెళ్ళిపోవాలరా. వెళ్ళి స్నానం చేసి వెంటనే పత్రికలు పంచిపెడదాం. ఏమంటావు? వచ్చేటప్పుడు నీ ఖర్చుకు 10,000 రూపాయలు ఇచ్చానుగా, మళ్ళీ ఎందుకు ఆఫీస్ నుంచి 10,000 తీసుకున్నావు? అది కదా డాడీ, మామూలుగా ఆఫీస్ లో తీసుకునే తీసుకున్నాను. ఆ తర్వాత మీరు కూడా ఇచ్చారు. సరే, ఫ్రెండ్స్ ఉన్నారు, ఖర్చు కావాల్సి వస్తుందని సైలెంట్ గా తీసుకున్నాను. కష్టపడి సంపాదిస్తే డబ్బు విలువ తెలియడానికి.
ఉదయం ట్రైన్ 6:30కేగా నోనో 7:30కో ఏదో రెండు టికెట్లు కన్ఫర్మ్ కాలేదన్నావు ఏమైంది అవును ఆ సంగతి నమస్కారం సార్ రా బాబు టికెట్ కలెక్టర్ వచ్చేశాడు ఫాదర్ బాగున్నారా బాగున్నారు సార్ కొంచెం టిఫిన్ చేయి లేదు సార్ డ్యూటీ పూర్తి ఇంటికి పోతున్నాను ఈ టికెట్స్ ఇచ్చి పోదామని వచ్చాను ఆ రెండు టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి సార్ అందులో ఒకటి కన్ఫర్మ్ అయింది రాజా అనే పేరులో ఉన్న టికెట్ మాత్రం వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది అయ్యో ఆ కుర్రాడు రేపే వెళ్ళాడు చూడబోయ్ ఎస్ సార్ ట్రై చేస్తాం వస్తాను సార్ ఓకే ఎరా ఆ రాజా ఎవరు మన డ్రైవర్ వాచ్మెన్ కొడుకు ఎప్పటి నుంచో సర్వీస్ లో ఉన్నాడు ఆ బైక్ ఈ పెళ్ళంటే ఇంట్రెస్ట్ సరే ఒక రోజు లేట్ గా వస్తాడు వాడింది మావయ్య రై వాళ్ళ ఖర్చుతో వాడొస్తుంటే నీకేమిట్రా అది కాదు ఫాదర్ వాళ్ళ నాన్న చెల్లెలు వస్తున్నారుగా అదే కాక బంగ్లా చూడటానికి ఎవరో లేరు ఇక్కడే చూసుకునేవ్వండి ఒళ్ళే రాని బాబు పెళ్లిలో బోలేడు పనులు ఉంటాయి ఏ పని చెప్పినా బాధ్యతగా చేస్తాడు ఎరవరే ఇప్పుడేగా ఫోన్ చేశావు కాసేపు లాన్లో వాక్ చేస్తే ఆరోగ్యానికి మంచిది రారా కొండాడి 7:30 ట్రైన్ 6 గంటలకు లేవాలి నాకు నిద్ర వస్తుంది నానేదో మాట్లాడాలి రమ్మన్నారు వెళ్ళి తెలుసుకో ఏదో ముఖ్యమైన విషయం అట వెళ్ళరా పవిత్రంగానే ఉన్నావుగా ఐ మీన్ నువ్వు కన్యగానే ఉన్నావుగా అని అడుగుతున్నా ఇంకోసారి నన్ను అలా పిలవద్దు ఇన్నాళ్ళుగా మనలో ఇటువంటి రిలేషన్షిప్ ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను ఇండియాలో కనుక నువ్వు ఉండుంటే ఒక భర్త చాలనుకునేదానివి కానీ ఫారెన్ లో కొన్నాళ్ళు తిరిగావుగా అందుకే బుద్ధి అడ్వాన్స్ గా పోయింది స్టాప్ ఇట్ అంకుల్ మీరు నిజం ఏమిటో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి వాట్ ద హెల్ యు టాక్ నీ డైరీ నీ హ్యాండ్ రైటింగ్ నీ ఫీలింగ్ ఇవన్నీ కాలక్షేపం కోసం రాసి పెట్టుకున్న మాటలా కమ్ ఆన్ స్పీక్ ఆఫ్ కోర్స్ నేను రాజాని ప్రేమించడం నిజమే కానీ అది తప్ప ఇంకే తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదంటావు ఒక 5 నిమిషాలు సుఖం కోసం ఆరామగా అవస్థపడతారే ఆ తప్ప అది కూడా నేను ఒప్పుకుంటాను కానీ దాదాపు 10 సంవత్సరాలుగా నిన్ను తప్ప మరో లోకమే లేదని నమ్ముకుని ఒక మగవాణ్ణి మోసం చేసావు చూడు అదే జీర్ణించుకోలేకపోయా
పది సంవత్సరాలుగా ఒక్కొక్క పిల్లకి ఫ్లవర్స్ పెట్టే అతని ప్రవర్తన నీకు మూర్ఖత్వం కావచ్చు, కానీ నువ్వు నేను మన అమ్మా నాన్నల చావులో కూడా లోతుగుండెను చూడలేవు. అటువంటి వాణ్ణి మరచి నా బిడ్డతో పెళ్లి కొట్టుకున్నావే, ఇజ్ ఇట్ నాట్ ఎ క్రిమినల్ మిస్టేక్? కమాన్ స్పీక్. మనకందరి దాన్ని పరులు అనుభవిస్తారని తెలిస్తే ఎవరైనా ఆవేశపడతాం, బాధపడతాం. ఇది మనిషికి ఉండే బలహీనత. కానీ ఆ అబ్బాయి నా సన్కి షూ పాలిష్ చేసిందే కాక వాడు వాంతి చేసింది క్లీన్ చేసే వరకు చేశాడు. ఆ మంచి మనిషి మనసు కంటే నీకు నా ఆస్తి, అంతస్తు, స్టేటస్ ఇవే ఎక్కువైపోయాయి. ఏంటి అంకల్, నిజంగా చెప్తున్నా, మీ ఆస్తి పాస్తులకు ఆశపడి నేనే వివాహానికి ఒప్పుకోలేదు. మా నాన్న పరువు కాపాడిన మీ దగ్గరే మీ అబ్బాయి నచ్చలేదని చెప్పడానికి నాకు మనసు రాలేదు. అందుకే మౌనంగా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి అంకల్. నా మాట వినమ్మా, మీ ఫాదర్కి డబ్బిచ్చి నిన్ను నా కొడుక్కి కట్టబెట్టే స్థాయికి నేను వ్యాపారస్తుని కాను. మా కోడలుగా నిన్ను ఆహ్వానించే అదృష్టం లేకున్నా బిడ్డగా నిన్ను దీవించే హక్కైనా నాకు. నువ్వు వెళ్ళి అబ్బాయిని తీసుకురమ్మా. ఈ వివాహం ఇక్కడే చాలా బాగుంది డాడీ. ఊరు మొత్తాన్ని పత్రికలు ఇన్వైట్ చేశారు. ఇప్పుడు సడన్ గా నిర్ణయానికి వస్తే మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఏం కావాలి, కొంచెం ఆలోచించారా? ఆలోచించేదేమిట్రా, బాగా చదివే చూశాం. నేను మీ అమ్మ దాదాపు 40 ఇయర్స్ పైన కాపురం చేశాం, కానీ మా బెడ్రూమ్లో ఒకరోజు కూడా లైట్ వెలగలేదు. ఆ స్థాయికి సెక్స్కు ఒక పవిత్రమైన విలువిచ్చాం. అటువంటి మాకు పుట్టిన నువ్వు బాత్రూంలో ఆడపిల్ల స్నానం చేయడం తొంగి చూసావే, అందులో పని ప్రెస్టేజ్ ఇందులో పోతుందా? అదేదో డ్రింక్. నువ్వు నా బిడ్డవని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్ యూస్ కౌంటర్. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి అబ్బాయి తీసుకురా. Oh, my Lord.